హాయ్ నమస్తే, నేను ఎల్లికట్టె శంకర్రావు, రైట్ పాలిటిక్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి గెస్ట్తో మాట్లాడబోతున్నాం, గట్టుపల్లి నరసింహారెడ్డి గారు. ఇంతకుముందు ఆయన ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, ప్రస్తుతానికైతే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయనకు సమాజం మీద మంచి అవగాహన ఉన్నది, ప్రభుత్వ విధానాల మీద మంచి అవగాహన ఉన్నది, మంచి విశ్లేషణ చేయగలుగుతారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా ధరణి మీద చర్చ జరుగుతున్నది, ధరణి పోతే రైతు బంధు రాదు, ఇటువంటి చర్చ జరుగుతున్నది. అసలు ఏమిటి వాస్తవాలు, రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో వచ్చిన మార్పులు ఏమిటి, ధరణి వల్ల మేలా కీడా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది, అదే మన మేలా కీడా అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. ఏమిటి, రెవెన్యూకు సంబంధించినటువంటి, ల్యాండ్స్కు సంబంధించినటువంటి చర్చ బాగా జరుగుతుంది, అసలు రెవెన్యూ రికార్డ్స్ దీని మీద ఏమన్నా మీరు ఇంట్రడ్యూస్ చేయగలరా, దీని గురించి ఒక అవగాహన కలిగించగలరా? అయితే వాస్తవం సార్, మీరు అన్నది ఇప్పుడు ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే, ఈ రాష్ట్రంలో ఒక అమోఘమైన మార్పుల్లో భాగంగా ధరణి తీసుకొచ్చినాం. ఆ ధరణి వల్లనే రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, లేకపోతే ఇంకా రకరకాల అన్నిటికి కూడా రైతు ప్రయోజనాలు మొత్తం దాంట్లోనే ఇమిడి ఉన్నాయి అని దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా భూమి మొదలైనప్పటి నుంచి సరి దాదాపుగా నైజాం ప్రభుత్వ కాలం నుంచి కూడా దానికి సంబంధించిన రికార్డులు ఉన్నాయి. సరే, సమగ్రంగా ఉన్నాయా, అసమగ్రంగా ఉన్నాయా, కొంత అప్పటి ఉన్న వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ ప్రారంభంలో ఏది పర్ఫెక్ట్, పర్ఫెక్షన్ ఉండదు కదా. అదే, అయితే వాళ్ళకి అప్పుడున్న దానికి అనుకూలంగా అప్పుడు ప్రభుత్వానికి రైతులకు ఉన్న సంబంధం ఏంది అని అంటే, రైతు వ్యవసాయం చేసుకొని తను బతుకుతుంటూ ముఖ్యంగా ప్రభుత్వానికి కొన్ని పన్నులు చెల్లించాల్సి వచ్చేది. ఆ పన్నులు వసూలు కోసం దానికి సంబంధించిన ఆ రెండు మూడు ఐటమ్లని పెట్టుకొని ఆ రెవెన్యూ రికార్డు తయారు చేయ వ్యవస్థ ఉంటుంది. రికార్డు అది అంటే అప్పుడున్న కాలానికి అనుకూలంగా ప్రభుత్వానికి రైతుకు అదే ఉండేది. ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ఇప్పుడున్నట్టు ఏదో రకరకాల స్కీములనో లేకపోతే ఆర్థిక సహాయాలనో అటువంటిది ఏది లేదు. రైతు మాత్రమే ప్రభుత్వానికి కొంత ట్యాక్సీ పన్నులు చెల్లించేది, శిస్తు చెల్లించేది. ఆ శిస్తులకు అనుకూలంగా వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అయితే అప్పుడు కూడా ఏం చేసుకున్నారు అంటే, ఏక్ సాల్ ఏక్ ఫసల్ దో ఫసల్ అని రెండు భాగాలుగా విభజించుకున్నారు భూముల్ని కూడా. ఒక పంట పండే భూమి, కొన్ని రెండు పంటలు పండే భూములు. అంటే రెండు పంటలు పండే భూములు సాధారణంగా అప్పుడు వరి అని అన్నప్పుడు చాలా తక్కువ ఉండేది, నీటి సౌకర్యాలు ఓన్లీ చెరువుల పారకం మాత్రమే ఉండేది. అయితే దానికి వాళ్ళు రెండు రకాల పన్నులు వేసేది, దాన్ని నీటి తీరువ పన్ను వేసేది, భూమి శిస్తు వేసేది, రెండు ఉండేది. మిగిలిన మెట్ట పంటల విషయానికి వస్తే ఒకటే రకమైన పన్ను. అయితే దాంట్లో వాళ్ళ రికార్డులో అప్పుడున్న పటవారీలు కానీ మాలిపటేళ్లు కానీ ఆ రెవెన్యూకి సంబంధించిన అధికారులు ప్రతి ఊర్లో తిరిగి వాళ్ళకి సంబంధించిన వెసులుబాటు ఉండే విధంగా శిస్తు ఎంత వసూలు చేయాలి, ఏం సంగతి అనే దాని మీద అది కొన్నాళ్ళు నడిచింది. నైజాం వ్యవస్థలో నడిచింది. ఆ తర్వాత డెమోక్రసీ, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ వ్యవస్థ కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యింది. సరే, దాంట్లో ఇంకా ఏమయ్యేది అని అంటే, దాన్ని ఆధారంగా చేసుకొని, ముఖ్యంగా దాన్ని ఆధారంగా చేసుకొని, అప్పుడున్న రికార్డుని ఆధారం చేసుకొని 69 పివి నరసింహారావు ప్రభుత్వంలో అనుకో భూ సంస్కరణలు వచ్చినాయి. భూ సంస్కరణల్లో ఏంది అని అంటే, అప్పటి వరకు కొన్ని ఊర్లలో, ఒక ఊరు కాదు, సుమారు 7-8 ఊర్లలో ఒకే భూస్వామికి భూములు ఉండేది, ఒక కుటుంబానికి మాత్రం. అంటే అప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక 5-6 గ్రామాలు అట్లా ఉండేది. అయితే ఉన్నప్పుడు ఏమైతుందంటే, వాళ్ళు కూడా ఎవరు ఏ రైతు ఏ భూమిని కౌలుకు చేస్తుండే అనే దాని మీద ఒక 16వ నెంబర్ కాలం అని ఉంటుంది అప్పట్లో. అయితే ఆ 16వ నెంబర్ కాలంలో మిగిలిన వాటిలలో పట్టదారు పేరు రాసుకొని 16వ నెంబర్ కాలంలో ఈ భూమిని ఎవరు చేస్తున్నారు కౌలుదారు పేరు రాసి. అయితే ముఖ్యంగా దేనికోసం అంటే, ఎవరిని మనం అడగాలి అని అంటే, ఆ పేరు అక్కడ ఉంటే ఆ రైతు నుంచి శిస్తు వసూలు చేసుకోవాలి, కౌలుదారు దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. అయితే దానికి వెసులుబాటుగా ఆ వ్యవస్థను తయారు చేసుకొని ఆ రికార్డ్స్ అట్లా మెయింటైన్ చేసిండ్రు. సరే, అప్పుడున్న కాలానికి అది వాళ్ళ అనుకూలం, ప్రభుత్వ అనుకూలానికి కోసం నడిచింది. అయితే దాన్ని ఆధారంగా చేసుకొని స్వాతంత్రం అనంతరం ఈ రెవెన్యూ ఏది, ఇప్పుడు మాట పివి నరసింహారావు టైంలో ఈ కౌలుదారు కాలం వచ్చింది, అంతకుముందే ఉంది. కాకపోతే దాన్ని ఆధారంగా చేసుకొని రక్షిత కౌలుదారులు ఎవరు, కౌలుదారులలో కూడా
తాత్కాలిక కౌలుదారు, రక్షిత కౌలుదారు. ఏమిటి తేడా వాళ్ళిద్దరికి అంటే, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక వ్యక్తి మారుకుంటూ పోయేది చేయలేక, అప్పుడున్న పెట్టుబడులు లేక, లేకపోతే ఆర్థిక వనరులు లేక, చేసే అవకాశాలు లేక, ఒక సంవత్సరం చేసిన వాడు కనీసం ఆ శిస్తు కూడా కట్టలేక 2 సంవత్సరం వదిలేసేది. ఓకే, అయితే కొంతమంది అప్పటికే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్న రైతులు ఏంది అని అంటే, భూమిని ఆధారంగా చేసుకొని పంటలు పండించడము, ప్రభుత్వానికి చెల్లించడం, దీర్ఘకాలికంగా ఉంటే వాళ్ళని రక్షిత కౌలుదారుగా గుర్తించి, అయితే ఆ రికార్డుని బేస్ చేసుకొని అప్పుడు గ్రామాలలో ఉన్న దాని ఒక్కటే ఆధారం చేసుకొని ఈ రక్షిత కౌలుదారు వ్యవస్థ ప్రకారంగా ఈ సీలింగ్ యాక్ట్ అని, భూస్వాములకు ఎక్కువ ఉండకూడదు, ఇంతే ఉండాలి అని ఒక చట్టం వచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రకారంగా చాలామంది రైతులకు, మనం ఇప్పుడు అదొక పెద్ద మార్పు, చాలామంది రైతులకు రక్షిత కౌలుదారు 38E అంటారు ఇప్పుడు, ఆ 38E సర్టిఫికెట్ అనేది, ఆ రక్షిత కౌలుదారు ఆ రికార్డులను ఆధారంగా చేసుకొని చాలామందికి పట్టాలు ఇచ్చేసారు. ఏది మనకు భూ సంస్కరణల సీలింగ్ యాక్ట్ వచ్చింది, సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ మీకు ఈ భూమి ఇంత భూమి ఉండకూడదు అని అంటే, తప్పనిసరి పరిస్థితులలో ఇగో మా దగ్గర పలానా ఇంతమంది రైతులు కౌలు చేస్తున్నారు, రక్షిత కౌలుదారులకు పట్టాదారులుగా గుర్తించి వాళ్ళు హక్కుదారులు అయ్యారు అప్పటి నుంచి. అయితే దాంట్లో సరే కొంత భూస్వామ్య వ్యవస్థ పటవారిలో అనుకూలంగా ఉన్నప్పుడు ఏంది అని అంటే, ఆ రికార్డుని తయారు చేసుకొని కూడా కొంతమంది రైతుల్ని మూతవరించి కొద్దిగా కష్టపడే రైతుల్ని పిలుచుకొని, బాబు నీకు ఈ భూమి ఇద్దాం అనుకుంటున్నా నేను, అంటే దూరవారు నాకు డబ్బు లేవు కదా, నేను కొనలేని స్థితిలో ఉన్న కదా అని అంటే, ఇప్పుడు కాకపోతే ఒక 4 సంవత్సరాలలో తీర్చుకోవాలి రైతులకు కూడా ఇచ్చుకున్నాడు. అంటే గతంలో వీళ్ళకున్న సంబంధం ఆ రిలేషన్షిప్ దానివల్ల అట్లా ఇచ్చుకున్నారు, ఆ వ్యవస్థ అట్లా వచ్చేసింది. ఆ తర్వాత భూ సంస్కరణల తర్వాత చాలామందికి భూములు వచ్చినాయి, రైతులు కొంతమంది తక్కువ ధరలకు 300-200 ఎకరం చొప్పున కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఏది లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే దాంట్లో కూడా కొంత మోసం జరిగింది. ఆ 38E అనే దాన్ని పూర్తిగా అమలు చేయకుండా రక్షిత కౌలుదారుగా ఉన్న కొంతమంది వాళ్ళకు అనుకూలమైన కాని రైతుల్ని అప్పట్లో కూడా ఈ వ్యవస్థ ఇబ్బందులు పెట్టింది. ఈ ఇబ్బందులు పెట్టాక అప్పట్లో కూడా ట్రిబ్యునల్స్ అని అదని ఇదని రకరకాల కొన్ని కేసులు నడిచినాయి, కొంతమంది సాధించగలిగారు, కొంతమంది సాధించలేకపోయారు. అటువంటి దశ నుంచి 1983-84 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే అప్పుడు ఇంకా కొద్దిగా మార్పు వచ్చింది ప్రజలలో. ఈ రైతాంగం తీవ్రంగా నష్టపో అప్పటికి కూడా ఈ నీటి తీరువాపన్ను కానీ ఈ భూమి శిస్తు కానీ వసూలు అయ్యేది అప్పటిదాకా. అయినాక అసలు రైతులు ఇంత కష్టపడే రైతులు శిస్తుగట్టుడు ఏందండి, శిస్తుగడితే ఈ వ్యవస్థ నడిస్తే ఎట్లా అనే ఉద్దేశంతో కొంత వెసులుబాటు వచ్చింది. సరే అప్పుడున్న ఆ ప్రజల ఆలోచన ప్రకారంగానో ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కూడా కొంత మార్పులు తీసుకొచ్చి ఈ భూమి శిస్తు అనేదాన్ని తీసేసారు, రద్దు చేసారు. దాంతోపాటు పటేల్ పటవారి వ్యవస్థ కూడా రద్దయింది. అప్పుడే కదా మండలాలు ఇట్లా తయారు అప్పుడే వచ్చింది. అయితే ఇంకోటి అప్పుడు ఏమున్నా తాలూకా కేంద్రాలలోనే దీనికి సంబంధించిన ఉండేది. అయితే తాలూకాల నుంచి పరిపాలనా సౌలభ్యం అనే ఒక మంచి ఆలోచనతో మండలాలు ఏర్పడ్డాయి. మండలాలు ఏర్పడ్డాక ప్రజలకు కొంత చేరు అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడ సిబ్బంది ఉండటం, రైతులకు సంబంధించిన ఇబ్బందులు తీర్చడం అప్పుడు బాగా నడిచింది. దానివల్ల ఇంకా కొంచెం మార్పు వచ్చి రైతులలో కొంత సౌకర్యం కలిగింది, కొంత వెసులుబాటు కూడా వచ్చింది రైతులకు. ఆ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల శిస్తు కట్టలేక ఇబ్బంది పడ్డ రైతులు కూడా ఉన్నారు అప్పట్లో. అయితే ఆ వెసులుబాటు అప్పుడున్న కాలానికి అది ఒక పెద్ద ఊరట అనిపించింది. కరెక్ట్, అంతవరకు అంతవరకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో సరే దాన్ని అదే రికార్డుని కంటిన్యూ చేశారు. పహాని చౌపస్ల అనే 2 రికార్డులు మార్పులు, ఎవరైనా భూమిని కొనుగోలు చేసి చేస్తే పహాని అంటే ఏమిటి? పహాని అంటే 2 విషయాలు ఉంటాయి దాంట్లో, పట్టాదారు, కౌలుదారు. కౌలుదారు కావచ్చు, అనుభవదారు. కౌలుదారు అనడం కంటే అనుభవదారు కౌలుదారు అంటేనేమో భూమి అతనిది అయితే పన్ను కొంత షేర్ ఇచ్చి వ్యవసాయం చేసుకున్నదేమో కౌలుదారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ 200-300 ఈ రకరకాలుగా కొనుక్కున్న భూముల్ని ఖర్చులు ఎల్లక, లేకపోతే కుటుంబాలు నడవక, ఆర్థిక స్థితిగతులు బాగాలేక పట్టాలు చేయించుకొని రైతులకు అనుభవద్వార కాలం అని పెట్టిండ్రు. అచ్చా, పట్టా కొనుక్కొని కూడా పట్టాలు చేసుకోలేని అనుభవదారు పెట్టి అది పహాని ఆ రికార్డు చెప్పేది పహాని పహాని వరకు. అయితే దాంట్లో
పంట వివరాలు ఉండేది రెండవ పేజీలో, పంట వివరాలు కూడా సజ్జ జొన్న ఆముదమ వరి ఏ పంట వేసిండ్రు అనేది పంట వివరాలతో పాటు 16వ నెంబర్ కాలం అనేది ఉండేది. అతి ముఖ్యమైనది ఇప్పుడు అది అదే కౌలుదారు అనుభవదారులో కూడా ఖరీదుదారు అనేది ఉండేది, కౌలు చేస్తున్నది అనేది ఉండేది రెండు ఐటమ్తో. ఒకడేమో ఖరీదు చేసి అనుభవిస్తున్నాడు, పట్ట మార్పిడి మాత్రమే చేసుకోలేదు అనేది ఒక బాధ ఒకటి. రెండవదేమో కౌలుదారు ఇతరుల భూమిని తను కౌలు చేసుకుంటున్నాడు, అంటే అప్పటి ఆ లెక్కల ప్రకారంగా నడిచేది. ఇంకోటి చౌపస్లా అని ఉండేది. చౌపస్లా ఏంది అని అంటే ఓన్లీ పట్టదారుకు సంబంధించి, ఇదేమో సర్వే నెంబర్ వైజ్గా ఉండేది. పహాని పలానా సర్వే నెంబర్లో 10 మంది రైతులు ఉండొచ్చు, ఒక 20 ఎకరాలు ఒక బిట్టు సర్వే నెంబర్ ఉంటే 10 మంది రైతులు ఉన్నా కూడా వరుసగా పేర్లు వచ్చి అనుభవదారు ఎవరు ఇక్కడ ఈ భూమిలో ఈ పట్టదారు భూమిలో అయినా ఈ. అయితే చౌపస్లా విషయానికి వస్తే చౌపస్లా ఏంది అని అంటే ఒక రైతుకు చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ 1 నుంచి 20 సర్వే నెంబర్లు 30 సర్వే నెంబర్లు ఉన్న ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఆ ఖాతా ప్రకారంగా ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉంది పట్టగారు. ఒక రైతుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉండి పహాని అనుభవదారు ఆ రకంగా ఉంటే ఒక పూర్తి సమాచారం రైతుకున్న భూమి ఎంత అనేది తెలవడానికి చౌపాస్లా అనేది. చౌపాస్లాలోనేమో ఒకే రైతుకు సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని ఉండేది. పహానీలోనేమో ఈ పట్టాదారు ఎవరు అనుభవ దానికి సంబంధించి పంటలు ఏమేమి పంటలు వేసిండ్రు అనేది కూడా ఆ రకంగా ఉండేది. అయితే అది మొన్నటిదాకా కొనసాగింది. సరే కొన్ని లోపాలు ఉన్నాయని సరే మన వాళ్ళు చెప్తున్నది ఏంది అని అంటే అది అంటే సిస్టమ్ లోపం కాదు, అక్కడ వ్యక్తులు కొంతమంది తప్పుడు ఎంట్రీ చేసి ఇబ్బంది చేసారు అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలతోనే పటువారీ వ్యవస్థని తీసేస్తున్నారు. కింది స్థాయిలో ఉన్న పటువారీలు అటువంటి పనులు చేస్తున్నారనే దాన్ని తీసేయడం జరిగింది. ఎన్టీ రామారావు టైంలో తీసేసి తర్వాత విఆర్ఓ వ్యవస్థ వచ్చింది. విఆర్ఓ వ్యవస్థ వచ్చిన కొత్తలలో 83 నుంచి అంటే మనం ఇప్పుడు రికార్డులని చూస్తే 83 తర్వాత 88 దాకా దాదాపుగా అయితే ఎక్కడి నుంచో ఒక కొంతమంది ఉద్యోగుల్ని తెచ్చి పెడితే వాళ్ళు ఏం చేసారంటే పూర్తి అవగాహన లేక, అంతకుముందు ఏమో పటవారి అన్నప్పుడు ఒక ఊరి మీద పూర్తి అవగాహన కాబట్టి రైతులు తెలుసు భూములు తెలుసు అవగాహన ఉండేది. అది వీళ్ళు ఉద్యోగస్తులు 2 ఏళ్ళు చేసిపోతారు అవగాహన లేదు, వచ్చిన కొత్తలో ఇంకా అవగాహన లేదు వాళ్ళకు. అవును, అసలు రెవెన్యూ వ్యవస్థ మీదనే అవగాహన లేదు. కొత్త ఉద్యోగుల్ని తీసుకొచ్చింది కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేసిండ్రు. చేసిన తర్వాత దాంట్లో కొన్ని తెలిసి కొన్ని జరిగినాయి. వాళ్ళకి ఆ రికార్డుని నమోదు చేసే సిస్టమ్ అర్థం చేసుకోలేక కూడా కొన్ని జరిగినాయి, కొన్ని నిజంగా కూడా కావాలని కూడా జరిగినాయి. అయితే ప్రతి మార్పు జరిగిన చోట రైతులకు నష్టం జరిగింది. ప్రతి మార్పు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ వ్యవస్థ దీంట్లో నుంచి దాంట్లోకి మారుతుంది, శిస్తు మార్చిండ్రు, ఇంకేదో చేస్తురు అన్నప్పుడు అల్లా అవకాశం ఇబ్బంది పడ్డారు. సరే అది ఆ రైతు అయినాక సరే మనకు 2010 స్టార్ట్ అయింది. 2010 నుంచే కంప్యూటర్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సరే దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలలో ఈ టెక్నాలజీ ఎంటర్ అయింది. మనం ఇప్పుడు చూస్తే కాలేజీలలో కూడా ఫీజు పేమెంట్ కానీ స్టూడెంట్కు సంబంధించిన మెరిటు దాంట్లో కానీ ప్రతి దాంట్లో కంప్యూటర్ వచ్చింది. చివరికి షాపింగ్ మాల్స్లో ఒక ఐటెంకు ఒక యూనిక్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఐటెం నెంబర్ కొట్టేస్తే ఆల్రెడీ రేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్కాన్ చేసేది అదే, స్కాన్ చేస్తే దాని హిస్టరీ మొత్తం వస్తుంది. అయితే అటువంటి వ్యవస్థ వచ్చింది, టెక్నాలజీని వాడుకుంటున్నాం, టెక్నాలజీ మన జీవితంలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు మనము చెప్పుకునే వ్యవస్థ సరే ధరని లాభ నష్టాలు ఇంకా కొంచెం ముందుకు పోదాం. అయితే ఒక సెల్ ఫోన్ ఉంది, ల్యాండ్ ఫోన్ ఉంది, గతంలో ఒక ల్యాండ్ ఫోన్ ఉంది. ఆ ల్యాండ్ ఫోన్ ఉన్న రోజులు మన దగ్గర ఏముండేది అని అంటే ఒక ఫోన్ బుక్ ఉండేది, డిక్షనరీ అని ఫోన్ డిక్షనరీ ఉండేది. ఆల్ఫాబెటికల్గా మనకు అందుబాటులో వాటిని చూసుకోవడానికి ఏ అనే అక్షరంతో వచ్చిన పేర్లు కొన్ని ఏబిసిడి అట్లా నెంబర్లు రాసుకునేది, అన్ని నెంబర్లు ఉండేది. మనకు వెసులుబాటు కోసం ఏందని అంటే ఒక టైప్ ఆఫ్ ఆ పేర్లన్నీ ఒక దగ్గర ఉండేది. ఫలానా పేరు కావాలి, శంకరరావు పేరు కావాలి, డిక్షనరీ తీసుకుంటే వచ్చేది, ఆ నెంబర్ని కొట్టి ఫోన్ మాట్లాడేది, ఆ బుక్ ఫోన్ పక్కన ఉండేది, వాటితో నడిచింది. అయితే ఇప్పుడు వచ్చింది ఏంది అని అంటే అయితే ఆ ఫోన్లో ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. మళ్ళీ
సెల్ ఫోన్ చిన్న ఫోన్లు వచ్చినాయి ఈ మధ్యన, ఆండ్రాయిడ్ రకరకాల ఫోన్లు వస్తున్నాయి. అయితే దాంట్లో చాలా సమాచారాన్ని నిక్షితపరిచే అవకాశాలు వచ్చినాయి, చాలా లెక్కలేనంత. ఇవాళ మనం గూగుల్ సెర్చ్ చేస్తున్నాం, గూగుల్ కూడా అటువంటిదే. అంటే మనం ఎక్కడిదో 100 సంవత్సరాల చరిత్రని కూడా గూగుల్లో ఒక నెంబర్ కొట్టేస్తే వస్తుంది. అయితే దీనికంటే ప్రభుత్వాల కంటే ప్రైవేటు వ్యక్తులు ఇతర దేశాలు ఎప్పుడో అడ్వాన్స్ అయిపోయి దాన్ని తయారు చేసుకున్నాయి. సరే మన ప్రభుత్వాలు కూడా ఏంది అని అంటే, ఇప్పుడున్న ఉద్యోగుల కొరత కావచ్చు, లేకపోతే రికార్డు రాయడము మాన్యువల్గా పని చాలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సెల్ ఫోన్లో ఎట్లయితే ఫోన్ బుక్ని మన డిజిటలైజ్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్లని ఫీడ్ చేసుకున్నట్టే రికార్డుని కంప్యూటర్లకు ఎక్కించారు, డిజిటలైజ్ చేశారు చేసారు. సరే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో చేసిండ్రు, ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించిన వాటిలలో చేసిండ్రు, అన్నిట్లలో కంప్యూటర్ వచ్చేసింది ఒక 2 నిమిషాలలో. అయితే దాన్ని సంక్షిప్తపరచడంలో దాంట్లో సేవ్ చేసే దాంట్లో కొంత పని ఎక్కువ ఉంటుంది. మనం గాక ఫోన్ నెంబర్ వెతకడం వేరు, ఫోన్ నెంబర్ని ఫీడ్ చేయడం వేరు. కరెక్ట్. ఫీడ్ చేసిన దశలో చాలా టైం పట్టుద్ది, ప్రతి పేరుకు నెంబర్ పెట్టాలా ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత ఏంది అని అంటే ఈజీ, టకటక్క వచ్చేస్తే ఆ పేరు వచ్చేస్తుంది, దాని వంటే కాల్ చేసుకుంటున్నాం పక్క పక్క. ఇది కూడా సేమ్ జరిగిన మార్పు, చేతిరాతతో మాన్యువల్గా ఉన్న రికార్డుని దీంట్లోకి ఎక్కించి చేసిండ్రు. ధరణిలో సరే డిజిటలైజ్ చేసేటప్పుడు అన్ని వస్తాయి, దానికో పేరు పెట్టుకున్నారు, గుర్తింపు కోసం ధరణి అని పెట్టుకున్నాడు. భూమిదేవ్ ఇది దీనికి అందమైన పేరు ఉండాలనుకున్నారు, పెట్టుకున్నారు, తప్పలేదు. అయితే ధరణి పేరు ఏదైనా పెట్టనియి, రికార్డు మాత్రం అదే దీంట్లోకి వచ్చేది, బుక్కుల నుంచి కంప్యూటర్లో రావాలి. రావాలైనప్పుడు వచ్చిన సందర్భంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి ఇప్పటికి కూడా. ముఖ్యంగా బాగా రైతులకు తీవ్రంగా ఇబ్బంది పెట్టేది ఏంది అంటే, అనుభవదార కాలం 16 పహానిలో ఉండే 16వ నెంబర్ కాలం అనేది ఈ ధరణిలోకి రాలేదు. ఎందుకు రాలేదు అనేది, అయితే దీనికంటే ముందుగా డిజిటలైజ్ అయింది, 2018 కంటే ధరణి అనేది ఆవిష్కరణ కంటే బిఫోరే ఈ ఫీడింగ్ చేసి దీంట్లోని డిజిటలైజ్ చేసి సేవ్ చేసే క్రమంలో దానికి కూడా ఒక కాలం, ఒక ఆప్షన్. అయితే జెండర్తో సహా ఒక రైతు పేరు, తండ్రి పేరు, అతనికున్న విస్తీర్ణము, సర్వే నెంబర్లు, లింగం పురుషుడా స్త్రీనా, ఆధార్ కార్డుతో సహా అన్నీ డిజిటలైజ్ చేసారు. అన్నీ డిజిటలైజ్ చేసిన దాంట్లో బాగా ఇబ్బంది పడేది ఏంది అని అంటే అనుభవదారు అంటే ఉదాహరణకు 1969 వరకు ల్యాండ్ సీలింగ్ ఏదో వచ్చింది, మార్పులు చేర్పులు జరిగినాయి, అయిపోయినాయి. 69 నుంచి కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు. మనకు బాగా అనుభవం ఏంది అని అంటే, మీకు ఊర్లలో భూస్వాములు ఎక్కడో ఉండేటోళ్ళు, వాళ్ళకు సంబంధించిన అప్పుడు ఏమంటారు షేర్దార్ అనే పేరుతో పిలిచేది, వాళ్ళకు సంబంధించిన వ్యవసాయ పనులను చూసేవాళ్ళు. అయితే ఈ భూమి కొనుగోలు లావాదేవీలు కూడా డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర చేసి భూస్వాములతో చేయకుండా వాళ్ళ ఏజెంట్ల ద్వారా నడిపిస్తే ఒక చిన్న కాగితం, సాదా దస్తావేజు అని, అప్పట్లో ఈ స్టాంప్ పేపర్స్ ఉండి కొన్ని ఉండేవలేవు, ఉండి ఉన్నా కూడా వీళ్ళకు రైతులకు అవగాహన లేదు. రెండోది వాళ్ళ ముందుకు పోయి వాళ్ళ ఎదురుగా పోయి సార్ నాకు ఈ కాగితం కావాలనా అంటే కాగితం రాసియండి అనే వాతావరణం లేదు. ఆయన ఏది చెప్తే అదే కాబట్టి ఏదో ఒకటి, అరే బాబు పైసలు ఇస్తాడు నీకు 2 ఎకరాలు ఇస్తున్నప్పుడు అంతే. అయితే ఫలానా సర్వే నెంబర్ అని కూడా రైతులకు తెలియదు వాస్తవంగా, నాలెడ్జ్ లేదు. అది ఫలానా పక్కన ఆ ఏరియాలో ఉండే ఫలానా భూమి. అయితే ఇప్పటికి కూడా భూములకు పేర్లు ఉన్నాయి, భూములకు స్థానికంగా కొన్ని పేర్లు ఉంటాయి, అవి అఫీషియల్ కావు కానీ అప్పుడున్న రికార్డులలో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అది ఇది గుట్ట ప్రాంతము, భౌగోళికంగా ఉన్నటువంటి మార్పులు లేదా కొంతమంది ఇంటి పేర్లతోటి రకరకాలుగా ఉన్నాయి. అయితే ఓ ఉమ్మడి బావులు ఉంటే ప్రతి ఊరికి ఒక ఉమ్మడి బావి ఉంటుంది. అవును, వ్యవసాయంలో ఉమ్మడి బావి, ఉమ్మడి బావి. అయితే అప్పుడు చెరువుల వ్యవసాయం తప్ప బావులు చాలా తక్కువ. అయితే ఆ చెరువు కింద కూడా చెరువు లోపల పని చెరువుల భూములకు కూడా ఒక బావి ఉండేది, తాత్కాలిక అవసరాలు. చెరువు కిందనే బావి ఉండేది, బావి ఉండేది, ఉమ్మడి బావి ఉండేది.
చాలా మంది అన్ని కులాల వాళ్ళకు కూడా అందులో షేర్ ఉండేది. అయితే అదే సందర్భంలో భూస్వాములకు పనివాళ్ళుగా, అంటే అప్పట్లో మనం ఏమనుకుంటాం, ఇప్పుడు పశువుల కోసం ఉన్న పనివాళ్ళు కొంతమంది, ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది రకరకాల పేర్లతో ఉండే పనివాళ్ళకు కూడా కొన్ని భూములు ఇచ్చారు. దాన్ని కొన్నాళ్ళు ఇనాం భూములు అని అన్నారు. అసలు ఆ ఇనాం అనేది పేరే లేకుండా కూడా కొన్ని పట్టా భూములు ఇచ్చారు. అయితే ఇనాం భూములు అనేవి ఇంకా కొద్దిగా ముందు ఇచ్చినాయి. నైజాముకు సంబంధించి ఆ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నప్పుడు ఇనాం భూములు దానికి ఒక పేరు, దానం ఇచ్చేది దానం. అప్పట్లో ఏంది అంటే ఉర్దూ భాష నైజాం ప్రభుత్వానికి సంబంధించిన భాష కాబట్టి పహాని అనేది, చౌపస్లా అనేది, ఇనాం అనేది రకరకాల పేర్లు అప్పుడున్న పేర్లు, అప్పటి వాళ్ళకు ఆమోదమైన పేర్లు. కరెక్ట్, ఆ రకంగా పేర్లు పెట్టుకున్నారు. ఆ భూములు అట్లా నడుస్తున్నాయి. అయితే ఈ నడుస్తున్న క్రమంలో సరే ప్రభుత్వాలకు రకరకాల ప్రభుత్వం మారినప్పుడల్లా కొన్ని ఆలోచనలు మారుతాయి. సరే ఏది జరగలేదు ఏ ప్రభుత్వంలో అనేది, అన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రజలకు ఉపయోగపడే మార్పులే ఎక్కువనే జరుగుతున్నాయి, కాదనలేము మనం. అయినప్పుడు ఈ ధరణిలో చేసిన తర్వాత జరిగింది ఏంటి అంటే, ధరణి కంటే ముందు 2018 కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళల్లో ఈ ఇష్యూస్ తెలంగాణ ఉద్యమంలో బాగా నడిచిన ఇష్యూస్ అన్నట్టు రైతులకు సంబంధించి చెప్పితే ఏంది అంటే, కొనుగోలు చేసిన భూముల్ని పట్టాలు చేసుకోలేదు, అవగాహన లోపంతో కావచ్చు, డబ్బులు లేక కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరం లేదని భావించవచ్చు. ఏదో భూమి అంటే గింతే కదా, మన భూమి మన దగ్గరనే ఉంది ఇంకే ఉంది అనేది చాలా మంది రైతులు వెనుకబడి ఉన్నారు. అయితే ఆ దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ 16వ నెంబర్ కాలం, పహణిలో ఉండే 16వ నెంబర్ కాలంలోనే ఈ రైతు జీవితం మొత్తం దాంట్లోనే ఉంది. చిన్న రైతులకు రక్షణ 16వ కాలము అది. అయితే దానికి కొన్నాళ్ళు ఏంది అంటే బారాసాల్ కబ్జా. బారాసాల్ కబ్జా అంటే చట్టం అంతకు ముందు ఉన్న నైజాం ప్రభుత్వంలో కూడా ఉన్నది. ఆ బారాసాల్ అనేది ఏంటి అంటే 12 సంవత్సరాలు అనుభవదారుగా ఉంటే ఆటోమేటిక్గా అతను పట్టాదారైతడు అనేది ఒకటి. ఇంకా కొంత సరే అప్పటికి కూడా కోర్టు కేసులు నడిచినాయి కొన్ని. కొంతమంది ఈ రక్షిత కౌదల చట్టాన్ని కాదని, భూస్వాములు అనుకూలంగా లేని రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా గ్రామాలలో 10ల సంఖ్యలో కేసులు కూడా అయినాయి. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేది రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు మనం తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర అని అంటున్నాం మనం. చాకలి ఐలమ్మ పాత్ర అనేది ఏంది అని అంటే, తన భూమిని రక్షిత కౌలుదారు, ఆమె పట్టదారు కాదు, రక్షిత కౌలుదారు. అయితే ఆ రక్షిత కౌలుదారు తన భూమిని ఈమె శిస్తు పెట్టలేదు అనే కారణంతోనో, ఈమె గుత్పల సంఘంలో పాల్గొంటుందనే కారణంతోనో, రకరకాల కారణాలతో అక్కడున్న దొరలు ఆ భూమిని వెకేట్ చేసి, అయితే భూమిని వెకేట్ చేయడం అంటే కూడా గమ్మత ఏంది అని అంటే, వచ్చే సంవత్సరం నీకు ఇయ్యనంటే ఈ పంచాయతీ ఉండకపోయేది, ఈ సంవత్సరం కోసిన పంటని నేను తీసుకుపోనీయను. అప్పుడు అవును, అది భీమిరెడ్డి నరసింహారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వీళ్ళంతా కలిసి, అయితే అది ఉద్యమం నడుస్తున్న క్రమంలో వాళ్ళకి ఆ మాత్రం ఆధారం దొరికింది కాబట్టి ఆ రకంగా. షేక్ బందగి కూడా ఎదురుగా కొట్లాడలేదు కానీ కోర్టుకు పోయాడు అప్పటికే, ఈ భూస్వాములు ఇట్లా చేస్తున్నారనే దాని మీద నా భూమి హక్కులు కావాలని కోర్టుకు పోయి అతను కోర్టులో గెలిచాడు. అతను మర్డర్ కేసు గెలిచి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఎన్ని తిప్పులు పెట్టినా కూడా వీడు ఒక్కడు పోయి కేసు గెలిచిండనే ఉద్దేశంతో గెలిచిన తర్వాత ఆ భూమి మీదకి పోతే చంపేసి. అయితే అవి కొన్ని వెలుగులోకి వచ్చినాయి మాత్రం. అయితే మనకు 2018 కంటే ముందు ఉద్యమ సమయంలో వచ్చినాయి, 2018లో అవన్నీ చర్చకు వచ్చినాయి. ఇంకా ఏం చేసిండ్రు అంటే, మనం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 1930లో అప్పుడు జరిగిన భూ సర్వే ఇప్పుడు సర్వే నెంబర్లు ఇవన్నీ అని చెప్తున్నాం కదా. అవును. అయితే ఇది కొద్దిగా లోపభూయిష్టంగా ఉంది. అప్పుడు సాగు భూమి చాలా తక్కువ, సాగు చేసే రైతులు తక్కువ, అంత పడవబడ్డ భూములు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు రకరకాల చట్టాలతోని ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ రైతు ఏ భూమి మీదకి పోతుండో తెలియదు, ఏ రైతు ఏ సర్వే నెంబర్లు ఉండో పూర్తిగా అవగాహన లేదు. ఏమున్నా అక్కడున్న రికార్డుని బట్టి మాత్రమే తప్ప రైతులకు అవగాహన లేదు, మిగిలిన వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు. పలానా చిలక, కామచగడ్డ చెలక అని, జిల్లడి చెట్టు చెలక అని, ఇంకో చెలక అని, ఇంకో రకరకాల పేర్లతో పిలిచేది, అక్కడ స్థానికంగా ఉండే పేర్లతో పిలుచుకునేది. అయితే అప్పుడు ఈ సర్వే కూడా చేయాలనే 900 కోట్ల 600 కోట్లతోనే సర్వే కూడా చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అయితే అప్పుడు చాలామంది ఏంది అని అంటే, ఇప్పుడు ఇప్పటికి కూడా సర్వే అనేది రైతుకు ఒక పెద్ద శాపం.
ఒక సర్వే ఒక ఒక రైతు పోయి నా భూమి పలానా సర్వే నెంబర్లో ఉంది, అప్పుడు హద్దులు తెలియవు, అవును, రాళ్ళు లేవు, సాగు భూమి కాదు, రకరకాల ఇబ్బందులతోని అసలు అతను ఏ సర్వే నెంబర్లో, ఒక సర్వే నెంబర్లో పట్టా ఉంటుంది, అతను పోయి ఇంకే ఎక్కడనో పక్కన పక్కన ఉన్న సర్వే నెంబర్లో ఎక్కడనో అనుభవం చేస్తుంటాడు. అయితే ఇది ఈ సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది టైంలో. ఆ ప్రయత్నం సరే ఎందుకు ఆగిందా, సరే ప్రభుత్వాలకు పెద్ద కంప దాని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది అనుకున్నారు అనేది ఏదో చేసుకున్నారు, అప్పటికప్పుడు ఆపేసుకున్నారు. ఆపేస్తే అది అట్లా ఉన్నది. అయితే ఈ ధరణి ముఖ్యంగా ధరణి ముందొచ్చే కంటే ముందుగా సాదా బయనామా అనేది ఒక ఒక అంశం వచ్చింది. సాదా బయనామా అంటే అర్థమైంది అని అంటే ఒక రైతు 1970 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కొనుగోలు చేసిన, కొంతమంది రైతులకు అసలు కాగితాలే లేవు, కొన్నట్టు కాగితాలు లేవు, కరెక్ట్, ఎందుకని అంటే ఆ భూస్వాములకి ఎదురుగా పోయి కాగితం రాయమని అడిగిన వాళ్ళు లేడు, పైసలు ఇచ్చేసి దండం పెట్టుకొని బయట వచ్చి ఆ రుమాలు చెప్పులు చేతులు పట్టుకు బయట ఉన్నవి తీసుకొని కనపడనంత దూరం పోయి ఆ నుంచి చెప్పులు తొడుక్కొని వెళ్ళిపోవాల్సిందే తప్ప దొరల ఎదురుగా భూస్వాముల ఎదురుగా మాట్లాడిన రోజులు కావు. అది అదొకటి. రెండోది రికార్డ్ చేయించుకోవాలంటే కూడా దానికి కొంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును భరించడానికి కూడా ఇష్టం లేక వాళ్ళు ఆపుకున్నారు. ఎక్కడ పోతుంది భూమి అయితే నేను చేసుకుంటున్నా కదా అడిగిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ తెలంగాణ మొదటి ప్రభుత్వంలో 2014 తర్వాత దీన్ని ఆలోచించి అందరూ రైతులు ఒకటి నర్సారెడ్డి గారు ఇంతకు ముందు మనకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో కూడా మా భూమి అనేది ఒక సైట్ తీసుకొచ్చారు కదా, అది ఆ ప్రయత్నం జరిగింది కదా, కొంత జరిగింది కానీ దీంట్లోకి రాలేదు. కొంత జరిగింది అంటే అప్పుడు ఆ టైంలో కూడా డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరిగినాయి, అంటే ఎంట్రీ పూర్తి డిజిటలైజ్ కాకుండా గానీ మన కంప్యూటర్ లో స్థానిక రికార్డు కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కొంత రికార్డ్ జరిగింది. అది ఆ కార్యక్రమం కొంత నడిచింది, పూర్తి కాలేదు అయితే ఈ వ్యవస్థలో ఈ దాదాపుగా అందరూ దరఖాస్తు చేసుకోండి, మీ సేవ వచ్చిన కొత్తలో మీ సేవలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి అని ఒక పిలుపు వచ్చింది ప్రభుత్వం నుంచి. దానికి స్పందనగా ప్రజలు కూడా గతంలో కంటే చాలా, అంతకుముందు ఆర్ఓఆర్ ఉంది 1988 నుంచి 2008 దాకా కూడా ఉంది, రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే చట్టం ఉండేది. ఎవడైనా కొనుగోలు చేసిన అతను ఉంటే అప్పుడు కూడా ఆ రెవెన్యూకి సంబంధించిన గిరిధావర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆ పరిశీలన జరిపి పక్క పట్టదారులను అడిగి ఏమయ్య ఈ భూమి ఎవరు ఎన్నాళ్ళ నుంచి చేస్తుండ్రు, ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరికాడ కొనుక్కున్న భూమి, దేని సంగతి రికార్డు ఏమో వాళ్ళ దగ్గర అందుకోవడం ఉండి పట్టదారు పేరు ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ అనుభవదారు కాలంలో కూడా స్పష్టత లేకపోతే చుట్టూ పక్క పట్టదారులను అడిగి ఆ ఆర్ఓఆర్ చేసిండ్రు. అప్పటికి కూడా చాలామంది రైతులు మిగిలిపోయి ఉన్నారు. అందుకే కారణాలు కొన్ని ఉన్నాయి, అందుబాటులో దొరలు లేకపోవడము, వాళ్ళు లేక ఏంది అని అంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ కూడా ఏంది అని అంటే వాళ్ళు పెద్ద నేను ఇక్కడ ఆ లోపం జరగడానికి రెండు మూడు కారణాలు ప్రధానంగా ఏంటంటే, ఒకటి దొరలు అందుబాటులో లేకపోవడం, రెండు షేక్దార్ల ద్వారా ఈ కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. షేక్దార్లు కొన్నిసార్లు చేతి వాటను చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే దొరకు తెలియకుండా భూస్వామికి తెలియకుండా షేక్దార్లు అమ్మినప్పుడు, ఎందుకంటే ఈ దొర భూస్వామి ఈ రైతు డైరెక్ట్ పోయి కలిసే సందర్భం లేదు, ఈ విషయం తెలియదు, అందువల్ల కూడా ఇక్కడ చేయలేదు. ఇంకొకటి కూడా ఏంటంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి భూస్వాములన్నీ భూములు కూలిపోయిన తర్వాత కొంత నియత తప్పింది అక్కడక్కడ, మేము అమ్మలేదు కాగితం లేదు కదా, లేదా తండ్రి చేసింది కొడుకు తెలియకపోవచ్చు, ఎందుకు చేస్తా నేను తండ్రి చేసిన విషయాలు కొడుకు తెలియక కూడా ఈ కాడ ఏమన్నా ఆధారం ఉందా అంటే చూపించలేని పరిస్థితుల్లో కూడా చిన్న రైతులకు కొంతమంది ఇబ్బంది అయ్యారు, చాలా మంది ఏది దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం లేని రైతులు చాలా మంది మిగిలి ఉన్నారు. అయితే ఈ సాదా బయనామా అనే దాని మీద ఉవ్వెత్తున దరఖాస్తులు వచ్చినాయి, సుమారు ప్రభుత్వం చెప్పిన లెక్కలే 9.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అయితే కొన్నాళ్ళు ఏమో మీ సేవల ద్వారా పెట్టుకోండి అని చెప్పిండ్రు. అయితే ఆ తర్వాత కొంత టైం ఇచ్చారు, వెసులుబాటుకి 15 రోజుల 20 రోజుల 4 రోజుల కొంత టైం ఇచ్చారు. ఆ టైం లోపల చేసుకునే వాళ్ళు ఉంటే కూడా మళ్ళా కొంత మార్పు ఏమొచ్చింది అని అంటే మీ సేవ కాదు సాదా కాగితం దరఖాస్తు మీద కూడా పెట్టుకోండి, మీ సేవ ఆప్షన్ క్లోజ్ అయ్యింది, సరే పోతే పోయింది కానీ మళ్ళీ డైరెక్ట్గా అప్లై చేసుకోండి వైట్ పేపర్ మీద అట్లా వచ్చేసినాక మొత్తం చేసుకుంటే సుమారు 9.5 లక్షలు అని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే చాలా మంది అయితే అది ఒక 15 రోజులు అది కంటిన్యూషన్ అయిందండి, ఒక 15 రోజులు స్వీకరణ అయినాక దాంట్లో కూడా ఒక ప్రభుత్వం ఇంకొక ఆకర్షణీయమైంది ఏం పెట్టిందంటే మంచి ఉద్దేశంతోనే అయి ఉంటుంది, అప్పుడు 5 ఎకరాల లోపు సన్నకారు రైతులు ఎవరన్నా ఉంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, ఓకే, లేకుండా ఫ్రీగా చేసేస్తాం ప్రభుత్వం అని చెప్పి
అయితే చాలామంది అసలు భూమి ఇవాళ 10 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, అన్నీ చూసుకొని కొంటుండు చేస్తుండు. ఆ అవగాహన లేని వాళ్ళు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళ 70ల తర్వాత 70, 80, 90లో కొన్నోళ్ళకి ఇంతటి అవగాహన లేదు కదా. లేదు, వాళ్ళకి లేక రెండవది కుటుంబాలు విడిపోయి తండ్రి ఆస్తి, తండ్రి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన భూమిని ఒక అన్నకో తమ్మునికో ఒక భాగానికి పోవడం, దాని మీద అవగాహన లేక వాళ్ళ వాళ్ళకే సరిపోవడం, ఇక రకరకాలై కొన్ని నడిచినాయి. అయితే ఈ 9.5 లక్షల దరఖాస్తుల్ని ప్రభుత్వము ఇప్పటిదాకా ఏం చేసింది అనేది స్పష్టత లేదు. లేకపోగా ఈ ధరణిలో డిజిటలైజ్ చేసేటప్పుడు ఈ 16వ నెంబర్ కాలం అనేదాన్ని దాంట్లో లేకుండా చేసి, ఇప్పుడు ముఖ్యంగా ధరణిలో అనుభవదారు అనే కాలం తీసేయడం వల్ల కౌలుదారుల సమస్య కాదు ఇది. కొనుగోలు చేసిన రైతులు కౌలుదారు అంటేనేమో కౌలుకు తీసుకుండు, లేదు ఇప్పుడు ఆయన కౌలుకి ఇస్తలేడు, ఆయనకు సమస్య లేదు, కష్టం చేసిండు ఫలితం తీసుకుంటు, కష్టం చేస్తలేడు ఫలితం లేదు, అది ఆయనకు నష్టం లేదు. అనుభవదారు అనే కాలంలోనే ఇప్పుడు నష్టం జరుగుతుంది. అనుభవదారు ఎవరు? భూమి కొని పట్టా చేయించుకొని రైతులు, రికార్డ్స్ ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. దీన్ని మరి ఆ కాలంనే మొత్తం ఎత్తేసింది గవర్నమెంట్, ప్రభుత్వం ఆ కాలం అనే దాన్ని తీసేసి. అయితే కాలం తీసేసినా పొరపాటు లేదు. ఎప్పుడు ఈ 9.5 లక్షల పరిష్కారం చేసి ఇక అవసరం లేదండి, ఇప్పుడు కొనేటోళ్ళు ఎవరైనా ఇమీడియట్గా చేసుకోవాలి, చేసుకుంటారు, చేసుకోవాలి అనే ఒక కండిషన్ పెట్టి వాళ్ళని సాల్వ్ చేస్తే ఈ దాని అవసరం లేదు. 16వ నెంబర్ గారు, ఇప్పుడు స్పష్టత ఏంటంటే చాలా వరకు ధరణి మీద రకరకాల చర్చలు అయినప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ ఉండే కౌలుదారు లేదా అని. కౌలుదారు వేరు, అనుభవదారు వేరు. కౌలుదారు పనిచేసి తీసుకుంటాడు, కౌలుదారు కష్టం మీద తీసుకుంటాడు, ఆయనకు భూమికి సంబంధం లేదు. అనుభవదారు అంటాడు పైసలు పెట్టి భూమి కొనుక్కొని టైంకు పట్టా చేయించుకోలేక అనుభవదారు కాలంలో మిగిలిన వాడు, వాడికి రక్షణ ఆ కాలంలో ఏర్పాటు చేసి 9 లక్షల మంది దరఖాస్తులు ఉన్నాయి. అంటే 9 లక్షల 40 వేలు వివాదాలు, 9 లక్షల 10 లక్షల వివాదాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ఆ 9-10 లక్షల వివాదాలను పరిష్కరించి ఈయన కాలమును తీసేస్తే ఇవాళ లొల్లయ్యేది కాదు. కానీ ఆ సమస్యలు అట్లనే పెట్టి ఈ కాలమును తీసేయడం వల్ల వీళ్ళు ఉన్న ఆధారాన్ని కూడా కోల్పోయారు. అనుభవదారు అనే కాలంలో అన్న మొన్నటి వరకు పేరుండేది, అది కూడా తీసేయడం వల్ల ఒటి చేతులతో ఎవరో తెలియదు అనే కాడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకొకటి మనం ఇంతకుముందు అనుకున్న పాయింట్, ఆ భూస్వామ్య కుటుంబాలలో అప్పటికి 2-3 తరాలు మారిపోయింది. తండ్రి తల్లి మళ్ళీ పిల్లలు, తండ్రి కొడుకు పిల్లలు ఇట్లా మారిపోయిన తర్వాత వీడు వచ్చి ఇప్పుడు కౌలుదారు అనుభవదారు వచ్చి నా భూమి అంటే అది ఎవరి చేతిలో ఉందో తెలియదు. సో అక్కడ పెద్ద చిక్కుముడి అయిపోయింది. అలా చిక్కుముడి. ఇంకోటి 1994 నుంచి 1994 వరకు అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే పాస్బుక్లు ఇచ్చింది. అంతకుముందు పాస్బుక్లు లేవు రైతులకు. అయితే ఆ పాస్బుక్లు ఇచ్చినప్పటికే ఈ 92 అంటే మనకు ఏ టైం అది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి టైం అట్ట ఉండొచ్చు. అయితే అప్పుడు పాస్బుక్లు ఇచ్చేవరకే ఈ పట్టేదారు అనే వాళ్ళకి ఇప్పుడు కొనుగోలు చేసిన ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ పాస్బుక్లలో ఈ భూములు కొనుగోలు చేసిన భూములు ఎంటర్ కాలే. ఎందుకు అని అంటే వీళ్ళ అనుభవంలో లేరని. అప్పుడు ఈ పాస్బుక్లో ఈయన పేరు ఎందుకు ఉంటుంది, ఆయన ఏమన్నా పట్టా భూమి మాత్రమే ఉండాలి, వేరేది ఉండకూడదని అట్లా ఆపారు. ఈ పాస్బుక్లు ఇచ్చే వరకు కొన్ని భూముల పట్టదారులు ఒరిజినల్ పట్టదారులకు పాస్బుక్లలో ఎంటర్ అయ్యింది, కొన్నిట్లలో వాళ్ళు అందుబాటులో లేకపోవడం లేకపోతే దీర్ఘకాలికంగా వాళ్ళు లేకపోవడము లేదనే కొంత ఆ పరిశీలన జరిపి కొంతమంది పట్టదారుల పాస్బుక్ ఇష్యూ అయిన పాస్బుక్లలో కూడా ఈ భూములు కొనుగోలు చేసిన భూముల్ని కూడా రాయలేదు. ఆ తర్వాత ఈ ధరణి వచ్చేటప్పటికీ దీన్ని చేసుకునేటప్పటికీ ఇప్పుడు ఈ ధరణి వల్ల చిక్కులు ఏంటంటే ఈ 9 లక్షల మంది దరఖాస్తుదారులకు సంబంధించిన క్లియరెన్స్ అయిపోతే ఇంకా కొన్ని భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు, బంచరాయి కానీ, పొరంబోకు కానీ, ఈనాం కానీ, భూదాన్ ల్యాండ్స్ కానీ, కాందిశీకుల భూములు కానీ, నిజాంకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల నిజాంకు సంబంధించిన ఆస్తుల భూములు కానీ, ఈ రకరకాల పేర్లతో ఉన్న భూములు చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు 1000 ఎకరాలలో ఉండేది ప్రభుత్వ అవసరాల కోసం. గతం నుంచి కూడా కొన్ని భూముల్ని వాడుకున్నారు, కొన్ని భూముల్ని ప్రభుత్వ అవసరాల కోసం ఏర్పాటు చేసిండ్రు, ఇంకా కొన్ని భూములు మిగిలి ఉన్నాయి. సరే, కొంతకాలం నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కు ఏదైనా కంపెనీల పేరుతో కూడా కొన్ని భూముల్ని గవర్నమెంట్ ఇచ్చింది సరే, అది కొంత నడుస్తుంది. అయితే ప్రభుత్వ భూములకు వచ్చిన చిక్కు ఏంటంటే 1971 నుంచి ప్రభుత్వ భూముల్ని పంపకాలు చేసిండ్రు, పట్టా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. ఎవరికి? పేద రైతులకు. అంటే వ్యవసాయ భూముల విషయంలో ఇప్పుడు పోలే వ్యవసాయ భూముల విషయంలో కొంత పేద రైతులకు
పంపకాలు చేసింది. అంటే దీన్ని ఇప్పుడు పొరంబోకు పొరంబోకు బంచరాయి బంచరాయి అటువంటి అయితే చేసి పొరంబోకు భూమి అంటే సార్ దేని పొరంబోకు పొరంబోకు భూమి అని అంటే వాస్తవంగా బంచరాయి పొరంబోకు అంటే అర్థమైందంటే ఆ వర్గీకరణ భూమి వర్గీకరణ జరిగినప్పుడు సాగు యోగ్యమైన భూమి సాగుకు అనుకూలం కాని భూమి యోగ్యం కాని భూమి అనేది రెండు రకాలు. సాగు యోగ్యమైనదేమో పట్టాలు ఇచ్చుకుంటా అయిపోయినాయి. ఈ మిగిలిపోయిన భూములు అంటే వర్షపాతం ఎక్కువగా ఉండేది అప్పటి. సరే కరువులు పొరంబోకు భూమి అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి? పొరంబోకు భూమి అని అంటే సంవత్సరంలో 6 నెలలకు పైగా నీరు ప్రవహించిన భూములు కొన్ని, అసలు దున్నడానికి అనుకూలం లేని భూములు, రాళ్ళు రప్పలు గుట్ట రకరకాల భూములు కొన్ని, బంచరాయి బంచరాయి కొన్ని చెరువు పక్క భూములలో కొంత అవసరానికి కొద్దిగా ఈ గొలుసుకట్టు చెరువులు మొదటి నుంచి బాగా ప్రచారంలో అవి ఉన్నాయి కాబట్టి చెరువులు నిండినప్పుడు కూడా కొంత భూమిని మునిగిపోతుంటే దీన్ని మనం రైతులకు ఇస్తే ఉపయోగం లేదు, పట్టా భూములుగా ప్రకటించలేదు అప్పుడే. నైజాం ప్రభుత్వమే దీన్ని ప్రకటించలేదు సర్వే అప్పుడే. అటువంటి భూముల్ని ఉత్తగనే ఉంటున్నాయి కదా, వీటిని కొంతమంది ప్రజలకు పేదలకు పంచితే ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో 71 నుంచి కొంత అయితే అట్లనే కొన్నిటిని ఏం చేసిండ్రు, సామాజిక అడవుల పెంపకం పేరుతో. అప్పట్లో కూడా అడవులు అవసరమైందనేది ఆ ప్రభుత్వాలకు కొంత అవగాహన ఉంది, అప్పట్లోనే ఉంది. ఈ వర్షాలు ఈ వాతావరణ సమతుల్యత ఇవన్నిటిని కాపాడడానికి కొంత సామాజిక అడవులు కావాలనే ఉద్దేశంతో కొన్ని భూములలో అవి పెట్టిండ్రు, కొన్ని భూములు పేదలకు వంచిండ్రు. పేదలకు వంచిన క్రమంలో అప్పుడు ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలనే పేరుతో, ఇప్పుడేమో ఎంతుంటే సాగుకు యోగ్యం మంచి ఏంది చెడు ఏంది ఇవన్నీ రకరకాల విశ్లేషణ జరుగుతున్నది. అయితే అప్పుడు 10 గుంటల నుంచి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు వరకు కూడా కొంతమందికి ఇచ్చిండ్రు భూములు. వాళ్ళు సాగులో అంటే లిమిటేషన్ లేదు, 2 ఎకరాలు ఇవ్వాలి 3 ఎకరాలు అని ఏం లేదు, 5 ఏం లేదు. ఒక కిత్తా ఉంటే అది ఇచ్చేసి ఇచ్చేసిండ్రు. అయితే వాళ్ళ ఒక కిత్తా కూడా కాదు, ప్రభుత్వ భూములకు ఏంది అంటే 200 ఎకరాల వరకు ఒకటే సర్వే నెంబర్ ఉన్న భూములు చాలా ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా ఏంది అని అంటే ఈ నీటి పారకం చెరువుకు నీటి ఆధారంగా నీరు వచ్చే ప్రాంతం అంతా పొరంబోకు భూమిగా వదిలేసిండ్రు. అయితే ఆ సర్వే నెంబర్లో 100 మందికి కూడా ఇచ్చిండ్రు, ఎందుకంటే తలా ఇంత ఇయ్యాలి సార్ అది ఉపయోగమా కాదా అనే ఉద్దేశంతో అందరికి ఇచ్చుకుంటూ పోయిండ్రు. అయితే అప్పుడు ఇచ్చినప్పుడు సరే మంచో చూడు దీటికి ఏంది, వాగులకు అడ్డంగా మామూలు చిన్న చిన్న కట్టలు వేసుకొని ఒక పంట పండించుకునేవాళ్ళు. 6 నెలల కాలం పూర్తిగా వర్షాలు పండించుకునేటోళ్ళు కొంతమంది బర్రె గొర్రె ఉంటే మేపుకునేటోళ్ళు. సరే అట్లా జరిగింది. సో ఇప్పుడు ఆ భూములు కూడా పట్టా పంపిణీ చేసింది, ఆ భూములు పట్టా పంపిణీ చేసారు. పంపిణీ క్రమంలో ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో మా కార్యకర్తలు లేకపోతే ప్రజలు కొంతమందికి భూములు ఇవ్వాలని ఈ పూర్తి వివరాలు సరిగ్గా లేక 10 ఎకరాలు ఒక ప్రభుత్వం మారినప్పుడు కొంతమంది తన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినట్టు కొంత పంపిణీ జరిగింది. అయితే దాంట్లో ఏంది అని అంటే వాస్తవ విస్తీర్ణానికి పట్టాదారుల సంఖ్యకు ఎకరాల భూమికి సంబంధం లేకుండా తేడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు ఉంటే ఈయనకు 5 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చుకుంటే ఒకటి ఇస్తాడు, మళ్ళీ వచ్చి దాంట్లోనే ఇచ్చేసరికి అక్కడ భూమి ఉండదు, పట్టాలు పెరిగినాయి. ఇంకోటి ఏంది అని అంటే ఈ 1 ఎకరం 6 ఎకరం కొంతమంది అప్పటికే నిరుపేదలు, వాళ్ళు 1 ఎకరంతో ఏం చేసుకోలేక కూడా పక్కోడికి అమ్మిపోయి. అచ్చా అయితే రికార్డులో పేరు అతంది ఉంటుంది, వాస్తవంగా సాగు చేసుకునే వేరే వాళ్ళు ఉంటారు. అయితే ఈ భూ ప్రక్షాళన టైంలో వాస్తవంగా అటువంటి భూముల్ని సరిచేసి ఎవరైతే నిజంగా పొజిషన్లో ఉన్నారు అనుభవదారుగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఇస్తే కొంత వివాదాలు సమస్య పోయాయి. అయితే దాన్ని గుర్తించకుండా యాజ్ ఇట్ ఈస్గా రికార్డులో ఏదైతే ఉందో ఆ రకంగా పట్టాలు ఇచ్చుకుంటూ పోయిండు. ఈ ధరణిలోకి షిఫ్ట్ అయినాయి. ఓకే, రాతపూర్వకంగా ఉన్న రికార్డు నుంచి ధరణిలోకి షిఫ్ట్ అయినాయి. కాలం తీసేసారు. అయితే దాంట్లో కూడా ఏంది, పట్టేదారుగా ఒక అతను ఉండి కొనుగోలు చేసిన అతను కొనుగోలు అనే పేరుతో కాకుండా అనుభవదారు అనే పేరుతో వచ్చింది. అయితే అప్పటికే కొంత రెస్ట్రిక్షన్ ఏంది, నిబంధన ఏముంది అంటే పొరంబోకుని అమ్మకూడదు కొనకూడదు అనేది ఒక నిబంధన ఉంది. ఉండటంలో ఏంది అని అంటే అనుభవదారు కింద ఖరీదారు అనేది అనుకుంటా అనుభవదారు కింద తీసుకున్నా. దానివల్ల ఇప్పుడు ఈ పట్టదారుకు మాత్రమే వచ్చింది, ఆ పట్టదారు ఆ భూమి ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద అమ్ముకొని వచ్చిండు, ఈ పక్కన ఉన్న రైతు కొనుక్కున్నాడు.
ఇప్పుడు ఈ ధరణిలో 16వ కాలం తీసేసి 19వ కాలం తీసేయడం వల్ల చాలా మంది అప్పట్లో దాదాపు 20-30 ఏళ్ల కింద కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు. వాళ్ళకి ఏ ఆధారం లేకుండా భూములు కొనుక్కున్నోళ్ళు కానీ ఇటు ప్రభుత్వ భూమిని ఇచ్చిన వాళ్ళకి ఆధారం లేకుండా బయటపడ్డారు. అయితే 200-300 ఎకరాలు ఇప్పుడు కేసీఆర్ కు ఆ విషయం తెలియదా, ప్రభుత్వానికి ఆ విషయం తెలియదా? ప్రభుత్వానికి తెలిసింది 9-10 లక్షల దరఖాస్తులు, ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేశారు అంటే ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోలేదు. పిఓటి అనే పేరుతో చివరి దశలో 2019 ఆ ప్రాంతంలో పిఓటి పిఓటి అనే పేరుతో పిఓటి జనరల్ గా నాకు తెలిసి మరి అవగాహన లేదు కానీ ప్రభుత్వ భూముల్ని మార్పిడి చేసే సిస్టమ్, దానికేమో 6వ వారు సాదా బైనామా అనేది దానికి తీసుకున్నారు. దీనికి పిఓటి అని తీసుకున్నారు. కొంత పరిశీలన చేశారు 1-2 సమయాలల్లో 1-2 బిట్లు నేను ఇట్లా ఉన్నా, నేను మార్చుకోవాలని వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా ఓ సర్వే వచ్చి దాన్ని సర్వే చేసి ఈయన వాస్తవంగా పక్కనున్న పట్టేదారులతో స్టేట్మెంట్ తీసుకొని పట్టాలు మార్చుతామని అన్నారు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇటు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ఈ 9 లక్షల మందికి సంబంధించి ఇది ఆగిపోయింది. అయితే గతంలో ఈ భూదాన్ ల్యాండ్ నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించబడ్డది. వినోబాబావే కాలం నుంచి కూడా వెదిరి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలైన ఈ భూదాన్ భూములకు సంబంధించి ఒక తరం మారింది భూములు. అప్పుడు ఎవరైతే ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్ళు వెసులుబాటు లేక అమ్ముకున్నారు, కొంతమంది చేతికి కూడా వచ్చింది. అయితే పట్టాలు మారినాయి. అయితే మొన్న 2013 వరకు కూడా పట్టాలు మారుతూనే వచ్చినాయి. ఎవరు కొనుక్కున్నా వాళ్ళకు మారినాయి. అయితే ఆ తర్వాత కాలంలో దీన్ని బ్లాక్ చేసినట్టు భూదాన భూముల ట్రాన్సాక్షన్ భూదాన బోర్డే ఎత్తేసినట్టు. అవును, భూదాన భూముల ట్రాన్సాక్షన్ ఆగిపోయింది, లావాదేవీలు ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు అక్కడ కూడా ఎవరైతే పట్టాదారు ఉన్నారో అప్పటికి వాళ్ళ పేరు మీద రైతు బంధు వస్తుంది. అనుభవదారుకు ఏది లేదు. పొలం మోకులో మళ్ళీ కేసీఆర్ చెప్పింది ఏంటంటే ధరణిలో ఎవరైతే రైతు బంధు తీసుకుంటాడో వాడికే సంపూర్ణమైన హక్కులు అనేది ఒక 3 సంవత్సరాలు రైతు బంధు వస్తే వాడికి ఆ భూమి మీద సంపూర్ణమైన హక్కులు ఉన్నట్టే అనేది కూడా ప్రకటించింది ఆయన. అసలు ఆయనకి రైతు బంధే ఇంతవరకు రాలేదు. అవును, ఆయన పేరు మీద లేదు కదా. అనుభవదారు కాలం ఎత్తేసింది కాబట్టి అసలు దానికి సంబంధమే లేకుండా ఇప్పుడు ఈయన భూమి కొనుక్కున్నాడు, భూమి ఆయన తీసుకొని వేరే వానికి రైతు బంధు వస్తుంది, వాడికి సంపూర్ణ హక్కులు ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు కేసీఆర్ అధికారికంగా పట్టా భూములలో 9 లక్షల మంది ఉంటే ప్రభుత్వ భూములలో ఇంకో 3-4 లక్షల మంది ఉంటారు. అట్లా మిగిలిపోయి అయితే వాటికి ఏ రకమైన పరిష్కారం లేదు. ఇంకోటి ధరణి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని దాదాపు 15 లక్షల రైతు సమస్యలని అంత ఈజీగా ఎందుకు కొట్టేసిండు సమస్యను గుర్తించకపోవడం అనేది 2-3 రకాలు మన అంచనా ప్రకారంగా 2-3 రకాల ఒత్తిళ్లు. ఒకటి ఏంది అని అంటే 1980 తర్వాత తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం ఉంది, భూస్వాములు పారిపోవడానికి నక్సలైట్లే కారణము, వాళ్ళ భూముల్ని తప్పుగా లేకపోతే అధికారులను బెదిరించి తప్పుగా అనుభవకాలు చేసుకున్నారు అనేది ఒక ఎలిగేషన్ పెడుతున్నారు. ఒక ఎలిగేషన్ ఏంది అంటే బెదిరించి రాయించుకున్నారు. ఓకే, అంటే కనీసం గ్రామాలలో విచారణ చేయవచ్చు కదా. విచారణకు ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అది ఏకపక్షమైన నిర్ణయం. దానికి కనీసం గ్రామాలకు వెళ్ళి ఈ దరఖాస్తులు తీసుకొని గ్రామాలకు పోయి సరే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయా లేకపోతే నిజంగానే రైతులా కొన్ని చోట్ల 80 తర్వాత నక్సలైట్లు 85 తర్వాత సరే గ్రామాలలో ప్రవేశం జరిగింది మంచో చెడు 90 ఆ ప్రాంతంలో ఒక 7-8 సంవత్సరాలు కొద్దిగా బలంగా గాలి వీచింది. సరే అది వేరే భాగం. ఆ 70లో నుంచి 16వ నెంబర్ కాలంలో అనుభవదారిగా వచ్చిన వాళ్ళకు కూడా కనీస ఎంక్వైరీ జరగలేదు. ఆ సమస్య పరిష్కారం కాలేదు. 2014 తర్వాత ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ తర్వాత 17 తర్వాత అసలు ఏ పహనీలు లేవు. ఇప్పుడు భూదాన ఉద్యమాలకు సంబంధించిన రికార్డు ఉంది, దాని మీద తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆపేశారు. ఇప్పుడు భూ పోరాటాల వల్ల అంతకుముందు ఇప్పుడు నక్సలైట్ పోరాటాలు కానీ లేకపోతే అంతకుముందు మనకు బిఎన్డి సాయుధ పోరాటం కానీ భూ పోరాటం వల్ల లేదా ఈ మావోయిస్ట్ అప్పుడు నక్సలైట్ పోరాటాలు ఇప్పుడు వీటి వల్ల భూములు వచ్చినాయి అనేది కూడా చెప్తుంటారు ఉద్యమకారులు. లెఫ్ట్ ఐడియాలజీస్ చెప్తారు. నిజంగా భూములు వచ్చినాయా, వాళ్ళకి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన తర్వాత భూములు
ఆ ఒత్తిడి వల్ల కొన్ని భూములు వచ్చిన మాట నిజం. ఎట్లా భూమి అంటే ఈ భూ సంస్కరణలు అనేవి తీసుకురావడానికి కారణమే ఆ ఉద్యమాలు. ఎందుకు అని అంటే అప్పటికే ప్రజల చేతులకు భూములు ఉన్నాయి, సరే కొనుగోలా లేకపోతే మంచిగా చేయడా ఏదో ఒక రకంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు భూస్వాముల్ని భరించే పరిస్థితి లేదు, వాళ్ళ భూముల్ని రక్షించుకునే దశ కూడా లేదు. సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది దానికోసమే. సీలింగ్ యాక్ట్ తర్వాత భూములు వచ్చినాయి, సరే పొట్లాడితే వచ్చింది. ఉద్యమం ద్వారా, ఉద్యమాల ద్వారా రైతులకు ఏమన్నా భూములు వచ్చి పట్టాలు అయినా జరిగినాయి. పట్టాలు ప్రభుత్వాలే ఇచ్చినాయి, భూములు వచ్చినాయి. భూములు అయితే నక్సలైట్ ఉద్యమాల తర్వాత 1980 తర్వాత నక్సలైట్ల ఉద్యమం తర్వాత భూములు రాలేదు, భూములు చేసుకోలేదు. ఎందుకంటే సమాంతరంగా ప్రభుత్వాలు నడిపిన నక్సలైట్లు కూడా రికార్డులను ఏం మార్చలే. భూములు ఇవ్వగలుగుతారు కానీ రికార్డ్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది, ఏం చేయలేదు. అది అయితే దాన్ని ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకున్నది అని ప్రభుత్వం ప్రజల నుంచి ఒక ఆరోపణ వస్తుంది, ప్రజా సంఘాల నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. అయినప్పుడు ఇప్పుడు మనకు తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. 10 ఉమ్మడి జిల్లాల సమాన స్థాయిలో ఉద్యమం జరగలేదు. జర్నలిస్ట్ ఉద్యమం నాడు సాయుధ పోరాటం అనుకోండి, ఇప్పుడు మా నక్సలైట్ల పోరాటాలు 10 జిల్లాల్లో అన్ని చోట్ల జరగలేదు. కొన్ని కొన్ని ప్యాకెట్స్లు జరిగింది. ఈ సమస్యలు 10 జిల్లాల నుంచి సమానంగా ఉన్నాయి కదా. మరి అక్కడ ఆ ప్రాంతంలో అయితే నక్సలైట్ లేరు కదా, ఎవరు లేవు కదా, మొత్తాన్ని దాన్ని జనరలైజ్ చేయడం అనేది మామూలు రైతులకు ఇబ్బంది కదా. చాలా మామూలు అసలు ధరణిలో మొట్టమొదటి లోపం అంటే ఈ ప్రభుత్వముల డిజిటలైజ్ కాకపోవడం ఒకటి, ఈ సాదా బైనామా క్లియర్ కాకపోవడం ఒకటి తీవ్రమైన నష్టం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనకు పాస్బుక్లు ఇచ్చేటప్పుడు కూడా ఎంక్వైరీ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఏ సాదా బైనామా లేకున్నా ఏమి లేకున్నా దాన్ని ఆర్ఓఆర్ కింద మార్చేటప్పుడు ఆ రెవెన్యూ సిస్టంలో ఉన్న విఆర్ఓ కానీ లేకపోతే అక్కడ పడవారీలు కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ భూమి ఈయన కొన్నడా అమ్మిన్రా ఇది నిజమేనా అని చుట్టుపక్కల నలుగురిని అడిగి వాళ్ళు ఒక రిపోర్ట్ చేసి రిపోర్ట్ తీసుకొని దాని ఆధారంగా పట్ట వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అంటే విచారణ అనేది ఆనాడు కూడా ఉన్నది. ఈ రోజు మనం చాలా రాష్ట్రాన్ని మొత్తం ఒకరోజు సర్వే చేసినాం. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్లలో మొత్తం తెలంగాణలో ఒకరోజు సర్వే పెట్టి మొత్తం డేటా తీసుకున్నాం. ఇంత నెట్వర్క్, ఇంత టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు ఇవి చేయడం పెద్ద సమస్యనా? ఇది బలవంతంగా ఆక్రమించుకున్రా, బలవంతంగా రాయించుకున్రా, నిజంగానే లావాదేవీలు జరిగినాయని ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతే? ప్రభుత్వాలు చేయాలనుకుంటే ఒక వారం రోజుల పని లేకపోతే నెల పని, లేదు ఎక్కువ ఎక్కువ అని అంటే సంవత్సరం ఉన్నది పరిష్కారం అనేది ప్రాసెస్ జరుగుతుంది. అది జరిగితే సమస్య లేదు, రికార్డు ప్రకారంగా సమస్య లేదు. ఇటు పట్టణ భూములకు సరే దానికి సంబంధించిన వ్యవహారం వేరుంది. అయితే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు కూడా పట్టణ భూముల విషయాన్ని గురించి బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. 100 కోట్లకు అమ్ముడు పోయింది ప్రభుత్వ భూమి, 200 కోట్లకు అమ్ముడు పోయింది, అక్కడ ఇక్కడ ఇది అది అది ఇది అనే ఉద్దేశంతో దాన్ని తీసేస్తాం, అక్కడ సముద్రం ఈ సముద్రం లేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్. అయితే సాధారణ ప్రజల విషయానికి ప్రభుత్వం వదిలేసినట్టుగానే ప్రతిపక్షాలు కూడా వదిలేసుకుంటున్నాయి. అంటే పట్టణ భూములు ముఖ్యంగా ఏంటంటే విలువైన ఆస్తులు, వ్యవసాయ భూములు అవి వాటి విలువైన ఆస్తులు కాదు, వీటితో కంపేర్ చేస్తాం. వ్యవసాయ భూములు అమ్ముతలేదు ప్రభుత్వం, పైసల కోసం విలువైన భూములు అమ్ముతుంది కాబట్టి అక్కడ పైసలు వస్తున్నాయి కాబట్టి వాటి మీదనే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అయితే వీటి గురించిన పూర్తి అవగాహన లేదని అనుకోము, కాకపోతే కొంత అలసత్వం ప్రతిపక్షాలది కూడా కొంత పాత్ర ఉండొచ్చు, అధికార పక్షాన్ని కూడా పాత్ర. అయితే దీనివల్ల ఇంకా కొన్ని ఉన్నాయి. ధరణిలో లోపాలు ఏంది అని అంటే ఇది కంప్యూటర్, దాంట్లో కొన్ని ఆప్షన్స్ సెట్ చేసి ఉంటారు, పేరు తండ్రి పేరు, భూమి సర్వే నెంబరు, ఏరియా, జెండర్ ఆఫ్ బెనిఫిషియరీ, ఈ రకరకాలవి వచ్చుకుంటూ ఉండి దీంట్లో ఈ ఎంజాయర్ కాలనీ అనేది ఒకటి పెట్టి ఉంటే అది 16వ నెంబర్ కాలం, 16 కాకపోతే 12వ 10వ ఏదో నెంబరే. ఇప్పుడు ఆ నెంబర్ ఏదైనా అనుభవదారు అనే కాలాన్ని పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం తప్పేం లేదు, వాడు ఇంకా నిమ్మలంగా చేసుకొని వీడికి ఒక హక్కు ఉంటుంది, ఇది ఒక గుర్తింపు ఉంటుంది, ఆధారం ఉంటుంది, వాడికి ఒక ధైర్యం, మానసిక ధైర్యం ఉంటుంది, నాకు ఆ పలానా పేర్లో నాకు. అయితే ఈ చిన్న లాజిక్ని ప్రభుత్వం ఎందుకు మర్చిపోయినరు అనేది అర్థం కాదు. మీరు చెప్పిన దాని ప్రకారం బలవంతంగా మావోయిస్టు ఉద్యమాల నేపథ్యంలో బలవంతంగా రాయించుకున్న వాటికి పట్టాలు ఇవ్వలేము అనేదాన్ని ఒక దాన్ని సృష్టించుకొని దానికి అదే చేసుకొని. రెండోది ఇంకొకటి కూడా ఉంది మనకు, బారాసాల్ కబ్జా అనేది ఉన్నారు కదా మీరు, అది కూడా 12 సంవత్సరాల అనుభవ కాలంలో కనుక రికార్డు చేసుకుంటూ వస్తే అసలైన పట్టాదారులకు అవగాహన లేనప్పుడు వాళ్ళకి పట్టా అయిపోతుంది కదా లావాదేవీలు జరగకుండా అనేది పాయింట్ ఉన్నది. వాడికి హక్కు కొంత పట్టు ఉండేది,
అయితే ఇప్పుడు ఒక చిక్కు ఏమో వచ్చింది అని అంటే రెవెన్యూ కోర్టులోకి పోతుంది. ఇంతకుముందు జేసీ కోర్టు, ఆర్డీఓ కోర్టు, ట్రిబ్యునల్ ఇప్పుడు అన్ని బంద్ చేసిండ్రు, సివిల్ కోర్టుకు పోమని అంటున్నారు. సివిల్ కోర్టుకు పోతే ఇప్పుడు ట్రిబ్యునల్ ఫామ్ చేసారు, ఇంతకుముందు రెవెన్యూ కోర్టుల స్థానంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ కోర్టులు ఫామ్ చేశారు. ఆ ట్రిబ్యునల్ కోర్టులో కూడా పరిమితి ఎంత ఉందంటే వాళ్ళకున్న ఒక ఇష్యూ మీద ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. మా అయితే రెండోసారి అప్పీల్కి అవకాశం ఉంటుంది. అది అయిన తర్వాత మీరేమంటారు, నెక్స్ట్ కోర్టుకు పోమంటారు. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కోర్టులు జిల్లా కోర్టులు కూడా కదా, హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. సామాన్య ప్రజలు హైకోర్టుకు పోలేకపోతుంది. ఇది ఇప్పుడున్నటువంటి అటువంటి ఇబ్బంది ఉంది. అయితే అక్కడ ట్రిబ్యునల్నే ఇప్పుడు లోకాయుక్తలాగా ట్రిబ్యునల్నే ఫైనల్, ఇంకా అప్పీల్కి అవకాశం లేని విధంగా చేసి ఉంటే రైతులకు ఇక్కడ న్యాయమో అన్యాయమో ఇక్కడి వరకు సమిసిపోయేది. హైకోర్టుకు పోయే ఛాన్స్ ఉన్నప్పుడు విలువైన భూముల విషయంలో సుప్రీంకోర్టు దాకా కూడా పోయే అవకాశం ఉంది. సామాన్య రైతులు అంత దూరం పోలేరు కదా. 100 రూపాయలకు ఎకరం, 200 రూపాయలకు ఎకరం, 500 రూపాయలకు ఎకరం, 1000 లోపుగానే కొనుక్కున్న భూములు కూడా ఇవాళ విలువ పెరిగిందా అని పట్టదారులు ఎక్కడో ఉండి. ఇంకా గమ్మత ఏమొచ్చింది అని అంటే ఈ ధరణి రాగానే ఈ డిజిటలైజ్ పాస్బుక్ వచ్చేసింది ఆ కుటుంబాలకు, ఎవరికో వాళ్ళ పేరు మీద ఎవరికో ఒక వచ్చేసిన తర్వాత వాళ్ళు తెలివిగా ఏం చేసిండ్రు, మనం అమ్ముకున్న భూమి మీద ఎక్కడ మనకే వచ్చింది కదా అని పిల్లల పేరు మీద చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కబ్జాకు వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కడు కబ్జాకు రావడం, ఇంకొకడు పక్కోనికి అమ్మడం తెలివిగా. అదే ఊర్లో ఇంకోనికి అమ్మితే నాకుందని వాడు చెప్తాడు, వానికి ఏం అసలునికి ఆధారం ఉండదు, వీడు కొన్నోనికి ఆధారం ఉంటుంది పంచాయతీలు. కొత్త పంచాయతీ సివిల్ కేసుకు సివిల్ కోర్టుకు పోవాలని అనుకుంటే ఏం అడుగుతారంటే ప్రజెంట్ పహాని అడుగుతారు. ఇది కదా ప్రజెంట్ పహాని వాళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద ఉండదు, అసలు ఇంకా ఆధారం లేదు. అయితే ఈ ఈ క్రమంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడేది ఇక్కడ ధరణి వల్ల. మొట్టమొదటి ఎసెన్షియల్ టాప్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే తీవ్రమైన నష్టం ఇది. 16 కాలం అనుభవధార అనేది మేజర్ రెండు ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసినాక ఏం చేసుకున్నా ఏం కాకపోయేది, అది చాలా నష్టం. ఇప్పుడు 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 మెయిన్గా ఏంటంటే ఇంకొక పాయింట్, ధరణిలో ఉంటేనే మీకు రైతు బంధు ఇస్తా అనేది కూడా కేసీఆర్ అంటూ, అంటే మనం ఏ మాటకు ఆ మాట అనుకుంటే ప్రభుత్వాధినేతగా ఒక ముఖ్యమంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం. ఎందుకంటే రాజు నిజాయితీ పరుడు అయి ఉండాలి, రాజు నిజం చెప్పేవాడు అయి ఉండాలి అని గత చరిత్ర నుంచి అయితే ధరణి ఉంటేనే రైతు బంధు వస్తుంది అని అంటే మరి ధరణి ఉంది కదా, రుణమాఫీ కాలేదు ఇంకా, 6,000 కోట్ల రూపాయలు అయితేనే రుణమాఫీ పూర్తి అవుతుంది అని అంటున్నాం. అంటే మరి ధరణి ఉంటే రైతు బంధు వచ్చినప్పుడు ధరణి ఉంటే రుణమాఫీ ఎందుకు రాలేదు? అంటే ఇవన్నీ ఏంది అని అంటే రాజకీయ చీప్ ట్రిక్స్. ఇదొక ఆదర్శవంతమైన కాదండి. ఒక పాయింట్, ధరణి ఉంటేనే నీకు భూమి ఇస్తా అంటుంటే భూమికి ఇస్తుండా రైతు బంధు ధరణికి ఇస్తుండా? ధరణికి కాదు, భూమికి సాగు చేసుకునే పెట్టుబడి కోసం అని ఇస్తున్నప్పుడు భూమి మీద ఉన్న ఏ పేరు 16వ నెంబర్ కాలం ప్రకారంగా అక్కడ ఉన్నదానికి కూడా నిజాయితీ రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి. అటువంటి దాన్ని ప్రతి సభలలో మీరు ఊర్లోకి పోయి ఇక్కడ ఇక్కడ అంటే ఇంకా సరే ఈ మధ్యకాలంలో బాగా టీవీలలో ఇట్లా వాళ్ళ ఎన్నికల ప్రచారం భాగంగా మీరు ఈ నుంచి ఇట్నే వెళ్ళిపోవడం కాదు, మీరు పోయినాక ఊర్లలో చర్చ పెట్టాలి అని అంటున్నారు. ఈ చర్చ పెడితే బయటకు వచ్చేవి అసలు విషయాలు ఇవి. రైతు బంధు వస్తుంది నిజం కాదనలేము, అయితే రైతు బంధు రాని వల్ల పరిస్థితి ఏంది, వచ్చే వాళ్ళ పరిస్థితి ఈ రకం. ఇంకొకటి ఆ రైతు బంధు అనేది ధరణి పోతే బంగాళాఖాతంలో పడేస్తున్నట్టు ఆయన, ధరణి పోతే రైతు బంధు రాదు. ఇప్పుడు కేసీఆర్ మన్నమన్న కూడా మన హాలియాల ఇక్కడ నల్గొండ జిల్లాలో తిరుక్కుంటా కదా, తిరుక్కుంటా కూడా రైతు బంధు పోతే ధరణి పోతే రైతు బంధు రాదు, వీళ్ళు తీసేసి మళ్ళీ పాటి వెళ్ళిపాటి వారి వ్యవస్థను పెడతాము, మళ్ళీ పాత మీ భూములు మీ చేతుల్లో ఉండవంటే ఇది ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారంగా ఈ 9 లక్షల కుటుంబాలకు న్యాయం జరగనంత వరకు ధరణి పరిపూర్తి కానట్టే లెక్క. రెండవది పోతాయి అనేది, అంటే నీ దగ్గర ఉంటే పోతాయి ఇంకో దగ్గర ప్రభుత్వం మారితే వెళ్ళిపోవడం ఎట్లా సాధ్యమైతే? ఇప్పుడు నువ్వైతే నువ్వు ధరణిలో పెట్టబెట్టకే 10 లక్షల మంది రైతులు పోగొట్టుకున్నారు కదా, ఇప్పుడు ధరణి తీసేస్తే ఇంక అంతకంటే ఎక్కువ నష్టమే ఉన్నది, ఇంకెక్కడ పోతుంది? రెండవది ఈ 50 సంవత్సరాల నుంచి ఏమి పోయినాయి, ఏం అంతగానం పోయింది తక్కువ, కాకపోతే నష్టాన్ని ఏంది అని అంటే భూతద్దంలో లాభ ఇక్కడ జరిగిన నష్టాన్ని ఏమో అసలే చూపించకపోవడం, ఏదో ఒక కొత్త క్రియేషన్ చేసి అంత ఆ స్థాయిలో సరే చిల్లర మామూలు రాజకీయ నాయకులు ఏదో మాట్లాడుకుంటున్నారంటే లెక్కలకు తీసుకోవద్దు. అయితే ఈ మాట మాట్లాడినాక ప్రజలలో ఇంకా భయాందోళన పెరుగుతున్నది. అవును, ఈ అంటే ధరణి అయిపోయింది,
దాన్ని ప్యాక్ చేసి పడేసి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ధరనేది మేము సంస్కరిస్తాము, ఇవాళ పేపర్లో నేను చూసిన భూమాత అనే పేరుతోటి మేము దాన్ని సంస్కరించి చేయబోతున్నాము అంటారు. అంటే ఆ పేరుది ఏముంది, ఒక్కొక్క స్కీమ్, ఒక ఆయన మా భూమి అని పెట్టిండు, ఈయన ధరణి అని పెట్టిండు, ఆయన భూమాతను పెట్టిండు, ఆయా ప్రభుత్వాలు వాళ్ళ పేరు మార్చుకుంటారు. పేరు ముఖ్యం కాదు, ఆ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది కావాలి. కావాలి. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ దృష్టిలో ఇది ఉండే అవకాశం ఉందా, ఈ అనుభవ కాలం 16 కాలంని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉందా వాళ్ళు? అది లేకుంటే కాంగ్రెస్ కాదు, ప్రభుత్వాలకు కాదు, ఎవరికి మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు. సో ఆ 16 అనుభవదారు కాలాన్ని సరిదిద్దితే తప్ప ఏ పేరుతోటి ఏ డిజిటలైజేషన్ రైతులకు నష్టమే. ఇప్పుడు డబ్బులుంటే నువ్వు బ్యాంకులకు పంపిస్తే రైతు బంధులు ఎవరెవరి ఖాతాలో ఏమేమి వేయాలో అందరికీ వేస్తారు. బ్యాంకులు ఉన్నాయండి, అవి కూడా డిజిటలైజ్ అయినాయి. ఇంత పెద్ద లెడ్జర్లు పెట్టుకున్న బ్యాంకులు కూడా అన్నీ ఒక కంప్యూటర్లకు వచ్చేసినాయి ఇప్పుడు. అయితే దీన్ని తప్పుగా చిత్రీకరణ, తప్పుగా చిత్రీకరణ కూడా ప్రభుత్వ అధినేతల నోటి నుంచి అది రావడం కొంత అంటే అది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వాడుకుంటే ధరణి పోతే మీ భూములే పోతాయనని చెప్తున్నాడు ఆయన. ప్రతిపక్షం ఎన్ని ఉన్నా మాట్లాడవచ్చు, కానీ అధికార పక్షం నిజాలు చెప్పగలగాలి, నిజాయితీగా నిజాలు చెప్తూ ఓట్లు పడతాయి అంటారా? ఓట్లు పడాయి సార్. బాధితులు నువ్వు అవునన్నా కాదన్నా బాధితులు వేయరు. ఎందుకు అని అంటే వాడికి వ్యక్తిగతంగా నష్టం. సరే, రకరకాలుగా వస్తుంది పోతుంది. ఇంకోటి ఈ మధ్యన కొత్త కాలం అంటే ప్రభుత్వాలు కొంత సడలింపు ధోరణితో మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ధరణి గురించి, అది రైతు బంధు గురించి కూడా కొంత ఆలోచన చేస్తున్నాము, 4-5 అనే సీలింగ్ పెట్టాలి ఏదో చేస్తున్నారు. మన వాళ్ళు ఏంది 6 గ్యారంటీస్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు కూడా గ్యారంటీ అనకుండా భరోసా అన్నారు. భరోసా పేరుతో ఇవే వాళ్ళు ఇంకేందంటే ఆసరా పింఛన్లతో సహా క్రమంగా పెంచుకుంటూ పోతుంటాం, దాన్ని ఇప్పుడు రైతు బంధును కూడా క్రమంగా 16,000 వరకు పెంచుకుంటూ పోతున్నామని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఆంధ్రాలో మొదలైంది సార్. ఇది ఈ పెన్షన్లు పెంచుడు కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఇవన్నీ ఆంధ్రాలో ఎట్లా మొదలైంది, ఇంప్లిమెంట్ అయింది మన దగ్గరనే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు 200 రూపాయల పెన్షన్ తోటి మొదలైంది, పెంచుకుంటే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆంధ్రాలకు వచ్చినాక ఆయన ఎక్కువ పెంచాడు. అంటే ఇప్పుడు చివరికి ఇంత వస్తుంది అని చెప్పేదాన్ని ముదగాలని అడ్వాన్స్గా చెప్తున్నారు. రాజకీయ లబ్ధి 2,000, 6,000 అవుతుంది, 5,000 అవుతుంది, లేకపోతే రైతు బంధు 16,000 అవుతుంది అనేది. ఇప్పుడు ఉద్యోగస్తులకు 1st నాడు జీతం ఏరు, వాళ్ళకు డిఏ ఏరు, పిఆర్సి ఇవ్వరు, వాటి గురించి మాట్లాడకుండా బట్ ఇవ్వలేని వాళ్ళు రైతు బంధును 16,000 ఇస్తా అంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా? నమ్ముడు అని అంటే ఇప్పుడు సామాన్యులలో మన ఉద్యమం, మన రాజకీయ పార్టీలన్నీ ఎక్కడ ఫెయిల్ అయినాయనంటే కేసీఆర్ నాయకత్వంలో ఎవరో ఒక నాయకుడి నాయకత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇరకటం ఏంది అని అంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అది జాతీయ పార్టీ, తెలంగాణ ఇచ్చేటప్పుడు కొన్ని పట్టుబిడుపులు చేసింది. పట్టుబిడుపులు ఏంది అని అంటే అక్కడి ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతారా, ఇక్కడి ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతారా, వీళ్ళని బ్యాలెన్స్గా చేసుకుంటూ. అయితే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమం మీద ప్రేమతోని నాయకత్వం మొత్తం కేసీఆర్ చేతిలో పెట్టి వాళ్ళు వెనకాల పుషింగ్ పాత్ర చేశారు. ఫోకస్ కాలేదు వాళ్ళ చేతిలోకి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే విషయాన్ని వీళ్ళు ఫోకస్ చేయలేదు, తెచ్చుకుంటున్నాము అనుకున్నారు. అయితే వస్తే చాలు అనేది అనుకున్నారు. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి కదా, సావు నోట్లో తల పెడితే తెలంగాణ వచ్చింది అనేది. సావు నోట్లో తల పెడితే తెలంగాణ, సచ్చిన వాళ్ళు ముచ్చట మాట్లాడేటోళ్ళు లేడు, సావు నోట్లో తల పెడితే వస్తే 2001 పెట్టకపోయినా మరి నిజంగా అటువంటిదే అయ్యి ఉంటే, పెడితే వస్తుంది అని అనుకుంటే 2001 పెడితే ఈ పంచాయతీలన్నీ ఓడిచిపోయి చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. కాదుగా సార్, అంటే ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటే తప్పులేదు. కానీ ఈ మధ్య చాలా ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారం కాబట్టి ఏమో కానీ అర్థంపర్థం లేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మన కేటీఆర్ మాట్లాడుకుంటే ఏమంటే రైతులను నిర్లక్ష్యం చేసింది జవహర్లాల్ నెహ్రూ అంటుంది. జవహర్లాల్ నెహ్రూ కాలం ఎప్పటిది, కేసీఆర్ కాలం ఎప్పటిది, కేటీఆర్ కాలం ఎప్పటిది, అంటే ఇది బాడీ లాంగ్వేజ్ 60 నుంచి ఏం బీకన్ వాళ్ళు ఇప్పుడు ఏం బీకుతుంది మరి. ఈయన 60 కింద మొదలు పెట్టవచ్చు కదా. నిజంగా కూడా 60 కింద సద్ద జొన్న రకరకాల పంటల్ని ఒక్క పూట తిని వరి అన్నం తెలువని స్వతంత్ర భారతదేశానికి ఎంతో కొంత ప్రయత్నం చేయకపోతే
ఈ ప్రాజెక్టులు అన్ని వచ్చాయా, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు పంచవర్ష ప్రణాళిక పెట్టిండ్రు, వ్యవసాయానికి కొంత ప్రాధాన్యత ఇచ్చారు. మీకు హరిత విప్లవం అనే దాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ తెల్లనందిన ఏర్పాటు అయితే చేసారు కదా. ఇప్పుడు మనం ముగించుతాం నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ధరణి విషయంలో మనం మాట్లాడినాం. మొత్తం మీద ధరణి అనేది కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటుంది. ధరణి తీసేస్తే మీకు భూములే పోతాయని కేసీఆర్ ఇప్పుడు భయపెట్టి పనిచేస్తుంది. ఈ భయాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? నమ్మే పరిస్థితి కేవలం ఆ భయం చేత కేసీఆర్ మళ్ళీ ఆదరించే పరిస్థితి ఉందా? అంటే సామాన్యుల విషయానికి వచ్చినప్పుడు గత 24 సంవత్సరాలు 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్ చెప్పిన దాన్ని నమ్ముకుంటూ వచ్చారు ప్రజలు తెలంగాణ అవసరాల కోసం. రెండోది అప్పుడున్న లైట్ అది ఒకటే అని. అవును అవును. ఎందుకంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ రకరకాల పార్టీలు ఉండి డైరెక్ట్గా ఫోకస్ కాలేకపోయిండ్రు వీళ్ళు. అయితే నమ్ముతారా అంటే కొంత వరకు నమ్ముతారు, కానీ నిజమైన వాళ్ళు నమ్మే అవకాశం. అంటే కేసీఆర్కు మంచో చెడు 2014 కంటే ముందు ఆయన హీరో అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఆయన మంచి చేసినా చెడ్డ చేసినా తెలంగాణ కోసం చేసి ఉండనే ఉన్నది. ఆయన పాలకుడిగా వచ్చిన తర్వాత ఆ ఉద్యమకారుడు అని ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఉద్యమకారుడు అనే భావన ఆ ప్రజల్లో లేదు. కేవలం ఇలా ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు. ఆయన పరిపాలనా విధానాలు మంచా చెడు అనే దాని మీదనే నిర్ణయాలు జరుగుతుంది. ఆయన ఉద్యమకారుడు అనేది పరిపాలనలో ఆయన మర్చిపోయాడు. పరిపాలనలో ఆయన మర్చిపోయాడు. ప్రజలేమో ఆయన పాలకునిగానే చూస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఉద్యమకారుడు అనుకుంటే ఉద్యమంలో నీ పాత్ర ఉంది కాదనలేదు కాబట్టి 2014లో నీకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది, ఇంకేదో చేస్తాడని ఇంకా కొద్ది అంతో ఇంతో నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ముందస్తుకు పోయినావు. ఆ ప్రమాదాన్ని గ్రహించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చావు. ఒక్కసారి నువ్వు సాయం చేసి నువ్వు జీవితకాలం నన్నే గెలిపి అనడంలో ఏం న్యాయం అది? మళ్ళీ గెలిపి నేను ఉద్యమం, ఇప్పుడు ఉద్యమం మీద ఎన్నికలు జరుగుతున్నాయండి. ఉద్యమంకు సంబంధమే లేదు. ఇవాళ పాలన మీద కూడా 5 సంవత్సరాల పాలన మీదనే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే 4.5 సంవత్సరాల మీద ప్రజలు తీర్పు ఇచ్చింది ఆయనకు అనుకూలంగా. ఇప్పుడు 5 సంవత్సరాల ఎన్నికల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తున్నది దీంట్లోకి? అది రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప ప్రజలు నమ్ముతారా? ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎక్కడ ఆలోచిస్తారు ప్రజలు అని అంటే ఏమీ జరగలేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏమీ జరగలేదు. ఈ 10 సంవత్సరాలదే పరిపాలన అంటే అనే కాడ ఏమీ జరగకపోతే ఈ మార్పులు అన్ని ఎక్కడివి, నిజంగానేనా అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించుకుంటూ ఏమి జరగదు. నువ్వే చెప్తున్నావు బంగారు తెలంగాణ అయ్యింది ఈ 10 సంవత్సరాలు బంగారు భారతదేశాన్ని చేస్తా అని కూడా అంటున్నావు. ఏ తెలంగాణ చేసినా ఏ భారతదేశం జరిగినా ఏది చేయలేదు అంటే ఇంకా మనం గుడ్డిగా ఆలోచిస్తే. సో ఇప్పుడు అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాలు ఆ పార్టీ గొప్పదని చెప్పుకోవడమే తప్ప తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆ పరిపాలన నచ్చితేనే అన్నాళ్ళు ఉన్నావు కదా. అవును అవును అంతే కదా. ఒక తెలంగాణ విషయమే కాకుండా మిగిలిన పరిపాలన అంతా నచ్చితేనే అన్ని రోజులు ఉన్నావు. కరెక్ట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్నావు. ఆ పార్టీ విధానాలు నచ్చిపోయినావు. అంటే పేరు మారినంత మాత్రాననే ఇదేదో కొత్త మార్పు వచ్చింది అని అనుకుంటున్నాను. మరి రేపు ఇంకా ఈ ప్రభుత్వాలు ఇట్లనే చేస్తే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు మిగిలిన డెవలప్మెంట్ రోడ్స్ అండ్ రకరకాల సౌకర్యాలు ఇప్పటికే కొంతమంది నోట్ల సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు ఇటువంటి అభివృద్ధి జరగకరణిస్టెన్సీలు ఈవెన్ నల్గొండ జిల్లాలో కూడా. నేను జర్నలిస్ట్ గా నేనే అంటున్నాను, నల్గొండ జిల్లాలో కూడా ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యున్సీని కూడా దత్తత తీసుకుంటూ అన్నాడు. ఏదో 1300 కోట్లు 1500 కోట్లు వచ్చింది, దాంట్లో 1500 కోట్లు అని చెప్తే 600 కోట్ల పని కూడా కాలేదు. దాంట్లో నాకుడు గోకుడు తప్ప ఏం జరగలేదు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా, గడియారం దగ్గర కళాభారతి అని పెట్టిండ్రు 99 కోట్ల ఖర్చు. శిలాఫలకం తప్ప ఏం లేదండి, పాత భవనాలు కూల కొట్టిండ్రు, చెట్లకు బొట్లు పెట్టిండ్రు, ఇది కళాభారతి అంటారు. ఈయన అభివృద్ధి మొత్తము నల్గొండలో నేత్రానందమే తప్ప ప్రజా ప్రయోజనకరమైనటువంటి అభివృద్ధి కాదు, ప్రజా సౌకర్యవంతమైనటువంటి అభివృద్ధి కాదు. తెలంగాణ మొత్తం అట్టే ఉంది. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ఏంది పరిస్థితి? అయితే నేను స్వయంగా ఒక బాధితుణ్ణి, ఉదయ సముద్రం ప్రాజెక్టులో బాధితుణ్ణి నేను. 50 గ్రామాలు సరే మూసి జాతీయ రహదారికి అవతలున్న కొన్ని మండలాలు కట్టంగూరు శాలిగవరం కొన్ని మండలాలు చిట్యాల నార్కడపల్లి కొన్ని మండలాలను తీసుకుంటే అవతల కొంత మూసి ఉదయ సముద్రం దగ్గర ఉదయ సముద్రంలో భాగమే మాది. అయితే ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు 1916 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఇప్పటికి. రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించి
ఆ తర్వాత అప్పట్లోనే ఒక 80% పనులు పూర్తయినాయి అని అప్పట్లోనే ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా సరే రకరకాల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం. అభివృద్ధి సరే అది మంచి చెడు ఆ తర్వాత ఉంటుంది. ఈ ప్రాంతంలో మీ ఇప్పుడు డిండి ఎత్తిపోతారు, అది నత్తనడక. ఈ ఉదయ సముద్రం చిన్న ప్రాజెక్టు, 5.5 TMC నీళ్లతోని ఉండే ప్రాజెక్టు, 100,000 ఎకరాలతోని 800 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు 80% పూర్తయిన ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయ్యేది. అయితే ఈ 2 దఫాల ఎన్నికలలో దత్తత తీసుకుంటా అని ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తా అని కూడా, డిండి ప్రాజెక్టు దగ్గర కూర్చేసుకొని చేస్తా అని కూడా అటు అటు దిక్కు చూడలేదు. నెల్లికల్ ప్రాజెక్టు ఉప ఎన్నికల్లో చెప్పిండు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఏదో ఆపద ముక్కుల్లాగా చెప్పేశారు, దాన్ని పట్టించుకోలేదు. అయితే దీనివల్ల ఏంది అని అంటే, భవిష్యత్తులో ఒక ఆలోచన ఏంది అని అంటే, గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చినట్టు రేపు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే ప్రాంతీయ అసమానతలు వచ్చి మళ్ళీ ఉద్యమాలు వస్తాయా అనే భయం కూడా ఉంది. అయితే గతంలో ఆంధ్ర పరిపాలకులకు అనుకూలంగా ఉండి మన తెలంగాణ ఎమ్మెల్యేలు కొన్ని పనులు దొరికితే సరిపోతుంది, మన ఆస్తులు వివక్షకు తీవ్రమైనటువంటి వివక్షకు అన్ని రంగాలు వివక్ష జరుగుతుంది అనేది ప్రజలకు కొంత అర్థమైతే, రాజకీయ వాతావరణంలో రాజకీయ ఆరోపణలు చేస్తున్న భాగంలో అది వేరు. ఇప్పుడు ఇప్పుడైతే అది వివక్ష కనబడుతుంది, వివక్ష కవర్ చేసుకోకుంటే మాత్రం మీరు అన్నట్టుగా ప్రమాదం, చాలా నష్టం, ప్రమాదం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఓకే నరసింహారెడ్డి గారు, చాలా సేపు అయింది మనం ధరణి సమస్యల మీద చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ సిస్టమ్ ఎక్కడ మొదలైంది, రికార్డ్ సిస్టమ్ ఎట్లయింది, మనకు మా భూమి, తర్వాత మనకు పివి నరసరావు సంస్కరణలు, తర్వాత ధరణి, తర్వాత ధరణిలో ఉన్న లోపాలు, ఈ చాలా స్పష్టంగా చెప్పారు. భూమి స్వరూపాలు, సర్వే నెంబర్లు ఇవన్నీ ప్రధానంగా 13వ అనే కాలాన్ని తీసేసి దాదాపు 10 లక్షల మంది రైతులను ఇబ్బంది పెట్టిండు కేసీఆర్ అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ అయింది ఈ మన చర్చలలో. ఇది ప్రజలకు రేపు ఏర్పడబోయే ప్రభుత్వాలు ఈ 10 లక్షల మంది సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని, నాలెడ్జ్ని రైట్ పాలిటిక్స్ వీక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.